उत्तम रैतु अवार्डुल प्रदानानिकि विच्चेसिन पेद्दलकु ई अवार्डुनु अंदजेयडानिकि वच्चिन व्यवसाय शाख मंत्री गारिकि सभकु विच्चेसिन रैतन्नलंदरिकि ना हृदयपूर्वक नमस्कारालु। ఒక పక్క రైతుల ఆత్మహత్యలతో అట్టుడిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ అన్నపూర్ణ ఆంధ్రదేశం అన్న పేరును నిలబెట్టిన మన రైతన్నలు సర్వదా అభినందనీయులు। ఒకవైపు నీటి కొరత, మరోవైపు విద్యుత్ కొరత, వీటితో పాటు అధిక వడ్డీలతో మన రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు। ఈ పరిస్థితులే రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి। ఇలాంటి విపత్కర సమయంలో కూడా మన జిల్లా రైతులు రాష్ట్రంలోనే అధిక దిగుబడిని సాధించడం మనం గర్వించదగ్గ విషయం। ఇప్పుడు మన గౌరవనీయ వ్యాపార శాఖ మంత్రి గారిని ఉత్తమ రైతు అవార్డుల ప్రదానాన్ని చేయాల్సిందిగా కోరుతున్నాను। నిత్తమల్లి చిన్నయ్య అనే రైతు జిల్లాలోనే అధిక మిర్చి దిగుబడిని సాధించి అవార్డును అందుకోబోతున్నారు। తరువాత వరి సాగుబడిలో ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఎవరు పోటీ పడలేనంతగా ధాన్యాన్ని పండించి జిల్లా రైతులకు ఆదర్శంగా నిలిచిన శ్రీ రాజేంద్ర గారు। చూడకుండా అరటిలో అత్యధిక దిగుబడి సాధించిన వారు కూడా శ్రీ రాజేంద్ర గారే। మీరు కొద్దిసేపు వేదిక మీద ఉండండి, మిగతా బహుమతులన్నీ మీరే తీసుకెళ్ళాలి। తప్ప ఈ ఏడు అన్ని ఉత్తమ బహుమతుల్ని గెలుచుకున్న గౌరవనీయులు శ్రీ రాజేంద్ర గారిని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను। వేదిక మీద ఉన్న పెద్దలకు, వేడుకకు వచ్చిన తోటి వ్యాపారదారులకు నా నమస్కారం। కలెక్టర్ గారు రాజేంద్ర రాజేంద్ర అంటూ బహుమతులన్నీ నాకే ఇచ్చారు, కానీ ఆ రాజేంద్ర నేను కాను, ఆ ఉత్తమ రైతు వేరెవరో కాదు, నా పెద్ద కొడుకు। చెప్పాలంటే నాకు వ్యాపారం గురించి పెద్దగా తెలియనే తెలియదు, అంతా నా పెద్ద కొడుకే చూసుకుంటాడు। నిజానికి వాడు నా కొడుకు కాదు, ఆ దేవుడి చిన్నవాడు। వాడి కృషికి గుర్తింపుగా వచ్చిన ఈ బహుమతులను వాడు అందుకోలేకపోవడం నాకు చాలా బాధగా ఉంది। అందుకు కారణం వాడి తమ్ముడు, తమ్ముడు అంటే వాడికి ప్రాణం। వాడు ఈరోజే కాలేజీ నుంచి వస్తున్నాడు, వాడిని తీసుకురావడానికే వీడు వెళ్ళాడు। రారా తమ్ముడు రారా, ఈ దేశం మీదేరా, రారా తమ్ముడు రారా, ఈ దేశం మీదేరా, రారా తమ్ముడు రారా, ఈ కష్టం మీదేరా, చెడ్డడు ఏమిన్నాడు చెమటో చిన్నవాడు, ఉటమి తల్లికి ముద్దు పిట్టేవాడు, ఈ దేశానికి వెన్నెముక నీవే, అన్నం పెట్టే అన్నదాత నీవే। రారా తమ్ముడు రారా, ఈ దేశం మీదేరా, రారా తమ్ముడు రారా, ఈ కష్టం మీదేరా। కులాలు ఎన్నైనా మనం ఒకటే, మతాలు ఏవైనా జాతి ఒకటే, ప్రాంతాలు వేరైనా కృషి ఒక్కటేనా, రాష్ట్రాలు మారినా రైతు ఒక్కడే, చెమటే సెంటు వాసన అనుకోరా, అలమే ఆయుధంగా చేసుకోరా, ఏనాటికై
ఎవరైనా మనం పరిపాలిస్తాం దేశం రైతులంతా ఒకే మాటై చేయి కలిపిన చాలు సిరులే పండు రారా తమ్ముడు రారా 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 తమ్ముడు రారా ఈ దేశం నీదేరా రారా తమ్ముడు రారా నీ కష్టం నీదేరా దత కలిసి పరవళ్ళై ప్రవహిస్తే కరువేది మనిషి కన్నా మట్టి నమ్ముకు తత్వం కాదు జీవిత సత్యం ఇదేలే రక్తంలో పోరే గుణముంటే చాలు ఆగేను ఆత్మహత్యలు మనలోన ఎవరో వస్తారనుకో ఏదో చేస్తారనుకో నీ శక్తినే నువ్వు నమ్మితే ఆ దైవం కూడా తిరిగి వస్తాడు రారా తమ్ముడు రారా రారా రే రవి రారా ఎలా ఉన్నావురా బాగున్నావా బాగున్నాను రే రాజా ఇలారా ఇవన్నీ నీకు వచ్చినవేరా అక్కడికి నువ్వు వచ్చింటే బాగుండేది నిన్ను మెచ్చుకునే వాళ్ళు లేరంటే నమ్ము నువ్వు పట్టుకురా వావ్ మేము బాగా చదువుకుంటే మెల్లొస్తుంది మీరు అసలు చదువుకుంటే తీసుకున్నారే సూపర్ అన్న ఇది కేవలం అవార్డులు కాదు నమ్మిన వాళ్ళకి నేల తలిచ్చిన అభిహస్తం దమయంతి రాజాకి బాగా తీస్తే ముందు కలిపే తీస్తాను రవి సరిగా రారా తమ్ముడు అరే శుభలేఖలు వచ్చినట్టునే ఇటు రారా ఇదిగా ఇది ఎలా ఉందో చూడు సూపర్ అన్నా మన వంట ఏమనుకున్నా మరి అమ్మమ్మ ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నానయ్యా నువ్వెలా ఉన్నావు అవును బాగా చదువుకున్నాను ఇలా చూడు టైం దాటకుండా వేళకి తినాలి లోపలికి మరేం లేదు బావా శుభలేఖించిపోదామని వచ్చాను మీరందరూ తప్పకుండా రావాలి అలాగే బావా కనకరాజు ఏంటమ్మా కొంచెం ఇలా వస్తావా ఇప్పుడే వస్తాను కాఫీ తీసుకో బావా ఒక్క నిమిషం ఎవరింటికి వెళ్ళినా కాఫీ తాక తప్పటం లేదు అత కాఫీ బ్రహ్మాండం అత బాగుంది చాలా బాగుంది అందరూ తప్పకుండా రావాలి బావా ఎందుకు బావా అంత గట్టిగా చెప్పావు ఇది మన ఇంట్లో పెళ్లి తప్పకుండా వస్తాం సరేనా వస్తాను అలాగే అత్త వస్తాను వచ్చేదా అందరూ తప్పకుండా రావాలి మరి ఏమి పట్టుకుపోయాడు వచ్చాడు రమ్మని ఓ మాట అంటే నీ సొమ్ము ఏమైనా పోతుందా రారా పోతా
సోమరి పొద్దుకి ఇంకా పడుతుంది ఆ మనిషినే పడుకున్నదా కంటికి కనబడతలేదా ఏంట్రా సమాధానం పొగరగా ఉంది ఇంతకీ ఏ ఊరునిది ఏమే నా దేవుడు రైతు నీకు ఎందుకంట నిద్రపోడం కూడా పనేనా నిద్రపోడం కూడా పనేనా తెలుసున్న పనే కదా ఎవరని చేయగల ఇలా సోంపేళ్ళ పడుకునే కంటే కష్టపడి ఏదైనా పనిచేసుకుని దర్జాగా బతకచ్చరా అందుకే ఊర్లు పట్టు తిరుగుతున్నది అయినా ఎవరు పని ఇట్లా అడిగితే వెనకేముంది నీకు ముందే ఉంది సైడే ఉంది అని అంటున్నారు అందుకే నేరుగా ఇవ్వరు వచ్చి పని చేస్తున్నా అదంతా వదిలే గానీ నీకేం పని తెలుసురా ఏ పనైనా చేస్తా ఏ పనైనా చేస్తావా ఏం చెప్పినా చేస్తా ఏం చెప్పినా చేస్తావా సరే అచ్చడు అదా ఏంటో నవ్వేవా మూయరనవరు కంపు కొడుతుంది మూసుకున్నావు సరేనా ఆ అదేంటది అది కూడా తెలియదండి కొండండి కొండ తెలుసు కదా ఆ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ చెట్టు తీసుకెళ్ళి అక్కడ పెట్టు వెళ్ళు రాయ్ ఎక్కడికి ఏంటండి ఇది ఏదో పనిస్తారు అనుకుంటే ఏంటిది దీని పీకలు అక్కడ పెట్టు దాని పీకలు ఇక్కడ పెట్టు ఏంటండి ఇది మీ పరికోదన్న ఎవరైనా చూసుకోండి ఎరా నిన్ను మందలించే వాళ్ళు ఎవరు లేరా లేరండి తోడబుట్టిన వాళ్ళు లేరండి అమ్మ నన్ను ఎడతా ఎవరు లేదు అనాథరంగా తిండి కూడా గట్టలేదు సరే సరే నేను నీకు పనిస్తాను కానీ నీకు గొడ్లు కాడని తెలుసంటరా గొడ్లు కాసే పనా గొడ్లు కాసే పని అంటే నీకు అంత తేలిక ఉందా అది కదండి ఇంత ముందు అదే పని చేస్తుంటో కావు కుమ్మింది వచ్చి ఇక్కడ పడ్డా రేయ్ మా అటాంటి కదరా నిన్నేం చేయలే అలాగైతే చేస్తానండి అయ్యా నిజంగానే కుమ్మో కదా ఆటి నువ్వు కొట్టకుండా ఉంటే సరే పొద్దునే వాసన కొడుతుంది అబ్బాబే అదేం లేదయ్యా ఊరికే కాసిన మజ్జి తాగాను అర్థిక్లేం సంసారం కదా మజ్జిగ పులిసినట్టున్నాయి శుభలేఖ ఇవ్వడానికి వచ్చిన పెద్ద నాన్న మీరందరూ తప్పకుండా రావాలి నా కొడుకులు నన్ను రాని ఊర్రా అలా అంటే కుదరదు పెద్ద నాన్న ఇదిగో తీసుకోండి ఏంటి ఇంట్లో ఎవరు కనబడలేదు ఎక్కడికి వెళ్ళారు లేరా ఆ మూడున్న పొత్తులు ఊరు మీద పడి తిరుగుతున్నట్టున్నాయి అబ్బా అయ్యో ఏయ్ ముసలి ఏంటి దాచావ్ దాచింది ఏంటి ఏం లేదు పోరా నువ్వేమీ లేదంటే ఏదో ఉందనే అర్థం నీ అంతటా నువ్వే చెప్తే కరెక్టా నేను కనుక్కుంటే తప్పు రాయ్ చూడండి దాచింది ఏంటో అసలు జిత్తుల మాట్లాడరా వాడిని ఇంట్లోకి రానివ్వడం తప్పు వాడిచ్చిన శుభలేఖ తీసుకోవడం మహామహా తప్పు నేను వాళ్ళ కుటుంబం మొత్తాన్ని ఎలా లేపేయాలని చూస్తుంటే నువ్వు వాళ్ళతో కలిసిపోవాలని చూస్తావా నాకు జరిగిన అవమానాన్ని మర్చిపోయావా అరే బయటికి రారా అయ్యా అయ్యా ఎంట్రా నీ వడ్డీకి డబ్బులు తీసుకున్నావు కరెక్ట్ కానీ వడ్డీ కట్టలేదు చూడు అది తప్పు ఆహాహా నువ్వు వడ్డీ కట్టకపోవడం కూడా కరెక్ట్ కానీ ఇంత అందమైన కూతురుని కూడా చెప్పలేదే అది తప్పు పిల్లకి 10 రోజుల్లో పెళ్ళి అయ్యా ఈ రోజు శోభనం తర్వాత పెళ్ళి మీ డబ్బులు కాళ్ళు పట్టుంటుందయ్యా చూడు బెదరు వచ్చామా మిగతా వాళ్ళలాగా చూసి వెళ్ళామా అన్నట్టుండాలి ఇది డబ్బు విషయం రై డబ్బు సమస్య అయితే వదిలేసేవాడిని ఇది ఆడపిల్ల సమస్య తీరా చెయ్యి
అయ్యా నా కుటుంబం పరువు మర్యాదలు ఒడ్డున పడ్డాయ్యా మమ్మల్ని మీరే కాపాడాలయ్యా పిల్ల పెళ్లి పది రోజుల్లో పెట్టుకున్నానయ్యా ఇల్లు అమ్మి మొత్తం కట్టేస్తానయ్యా మీరైనా చెప్పండి అయ్యా ఉన్నిల్లు అమ్ముకుని బజార్లో ఉంటావా సరే ఇంతకు వీడికి ఎంత ఇవ్వాలి వడ్డీ అసలు కలిపి మొత్తం 10,000 అయ్యా ఇదిగా 20,000 రూపాయలు ఉన్నాయి 10,000 తో అప్పు తీర్చేసి ఇంకో 10,000 పెళ్లి ఉంచుకో అయ్యా మీరు దేవుడయ్యా ఇదిగోండి ఇప్పుడు నీ డబ్బు అసలు వడ్డీ ముట్టింది కదా ఇక్కడ ఇంతమందిలో అమ్మాయి పరువు పోయింది దానికేంటి పరిష్కారం నేనే చెప్తాను పాప లోపలికి వెళ్ళి చెప్పు తీసుకురా ఈ చెప్పుతో నిన్ను కొట్టమడడానికి క్షణం పట్టదు కానీ నేను అమాట చెప్పను ఈసారి ఇలాంటి గొడవ ఏదైనా వస్తే చెప్పు దెబ్బలు తప్పవు పది మందిలో పనిదోని చెప్పుతో కొట్టి నన్ను అవమానించాడు బట్ అంటోండి నీ ఎవ్వరు తండ్రివేనా వడ్డీకి డబ్బులిచ్చి వసూలు చేసుకోవడం తప్పంటావా డబ్బు ఇవ్వకపోతేనేగా నేను వాడి కూతుర్ని అడిగింది ఆ మాత్రం దానికి చెప్పుతో కొట్టిస్తారా నాకింత అవమానం జరిగితే నీకు చీమ కొట్టినట్టు కూడా లేదా నా కడుపు మండించినోడి కొంప గనక వెళితే కాళ్ళు నరుకుతా అయ్యవని కూడా చూడను వెళ్తావా నువ్వు ఇదిగా వినో ఇంతసేపు నేను ఆవేశం తర్చింది కరెక్ట్ గుడ్లప్పగించి మూవి మధ్యలో కూర్చున్నా చూడు అది తప్పు రండ్రా ఇప్పుడు దాకా నేను మాట్లాడుకున్నాను చూడు అది కరెక్ట్ ఎంతసేపు పిచ్చి కుక్కలా గరిసావే ఆ తప్పు ముండ చూ సరిగ్గా నిలబడు కడుపు పండుద్ది పెద్దయినా అదేం జాతి ఒంగోలు జాతి ఆహా అలా అయితే గప్చు పని కరిచే ఆపండ్రా ఏం చేస్తున్నారు మీరు ఎద్దును దాటిస్తున్నా ఇదేం జాతి ఒంగోలు జాతి అదేం జాతి తూర్పు జాతి కొత్తగా పనులు చేరావా అవునండి క్రాసా తెలీదండి ఏంట్రా నీ బుద్ధి క్రాస్ కాబోతుంది లేకపోతే ఏంట్రా ఈ పనికి పనుల పని ఏది ఏ జాతితో కలవాలో అది ఆ జాతితోనే కలవాలి తెలిసిందా తీసుకెళ్ళరా రైట్ అయ్యా నిన్ను జాగ్రత్త చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఒంగోలు చేద్దా అని చెప్పానా ఇవన్న ఎందుకు తీసుకొచ్చావు కదవా ఇంకా నయంరా నాయన నువ్వు పొరపాటున క్రాస్ చేయించి ఉండుంటే నరికేసేవాడు ఆయన ఆ అవును అతను రత్తున్న పోతున్నాయ ఏంటే నేను ఇంట్లో పనికి చేరి అరగంటనే కాలేదు ప్రతి ఒక్కడు వచ్చి బెదిరించేస్తున్నాడే అసలు ఇంట్లో పనివాడు ఎవడో యజమాని ఎవడో తెలియట్లేదు ఇది కనపడతానికి వారం రోజులు పట్టేట్టుందా అమృతేయ సర్వాయ మహాదేవాయ నమః గట్టిమేళం గట్టిమేళం చూసుకో లడ్డు పెడతాను అసలు కానీ ఎలా తిండిపోతా వీళ్ళ చుట్టరికమే వద్దనుకుంటే నువ్వు వీళ్ళ కూడు తినడానికి వచ్చావా తల్లి పగ పిల్ల చుట్టమంటారు ఇక్కడ పిల్ల పగ తల్లి చుట్టావా నీతో తల్లు సారాయి పూర్తిగా తాగించి ఉన్న ఆస్తంతా రాయించుకుని ఇప్పుడు నీ మొహాన్ని బెతుకులేస్తారా ఈ ఎంగిలి కూడు తినే కన్నా ఊళ్ళో వాళ్ళ తొక్కు తినొచ్చు కదరా ముసలినాయారా వాళ్ళని వెళ్ళని నువ్వు మాట్లాడు రే బండోడా ఆ రోజు అమ్మాయి చేయి పట్టుకున్నందుకు అడ్డుకున్నావు అది కరెక్ట్ ఈ రోజు మా నాన్న తీసుకెళ్తుంటే అడ్డుకుంటున్నావు ఇది తప్పు ఎత్తుకురండి ఏం గెలవాలి రాజా 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 ఏమైందండి అయ్యయ్యో ఏమైందండి నేను అప్పుడే చెప్పానా రవి మీ నాన్నగారికి గుండెల్లో నొప్పిగా ఉందిరా త్వరగా రండి
इंजक्षन इमीडियट अलागे डाक्टर डाक्टर पर्वे मैल्ड अटाके अंत भयपड़ा टाबेट रिच्छा टाइम को वाँ त्वर को आईवर डिस्टर्बी ओके अला మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్న కారణం ఏమిటంటే ఈ మధ్య నా గుండె నొప్పిచ్చిందని మీ అందరికీ తెలుసు మనిషినే కదా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అందుకే నేను ఉన్నప్పుడే ఈ ఆస్తిని సమానంగా పిల్లలిద్దరికీ పంచిద్దామని మిమ్మల్ని పిలిపించాను ఏం నాన్న ఇది నీకేం కాదు ఆస్తిని పంచకర్లేదు పోండ్రా నాన్న అన్నయ్య చెప్పింది కరెక్ట్ మా మధ్య తగాదాలే రావు బ్రతికున్నంత వరకు ఒకటిగానే ఉంటాం ఏం నాన్న మా మీద నీకు నమ్మకం లేదా ఉంది ఉమ్మడి కుటుంబంగా అందరూ కలిసిన్నప్పుడు ఒకరి మీద ఒకరు చూపించుకునేటువంటి ప్రేమ అది ఏ మాత్రం నిజమైన ప్రేమ కాదు ఆస్తి పంపకాలు జరిగి ఇది నీకు అది అతనికి అని పంచుకున్న తర్వాత చూపించే ప్రేమ ఉందే అదే నిజమైన ప్రేమ నేను పోయాక జరిగే ఆస్తి పంపకాల్లో గొడవపడి మీరిద్దరూ కొట్టుకుంటే నా ఆత్మకు శాంతి ఉండదు నాన్న మా ఇద్దరి ఆస్తి నువ్వే కదా నాన్న ఒప్పుకుంటా నేనే మీ ఆస్తి కానీ నేను ప్రాణాలతో ఉన్నంత వరకే కదరా నేను చచ్చాక ఇదే కదరా మీ ఆస్తి పోయి దస్తావేజులను తీసుకురా పో అమ్మా పాలు తాగు కొంచెం తాగు చాలు అమ్మా ఏంటి సందడిగా ఉంది అది మీ అల్లుడు గారు మీ ఇద్దరు మనవళ్ళకి బాటలు పంచుతున్నారు మీ ఆయన్ని నేను రమ్మనని చెప్పు ఆయన రమ్మన్న రవి అమ్మమ్మ నాన్నగారిని రమ్మంటోందని చెప్పు అమ్మమ్మ ఏంటంట తర్వాత వెళ్తాలే వయసులో పెద్దవాడు కదా పిల్లలకు భాగాలు పంచుతున్నారుగా ఏంటో వెళ్ళి అడిగిరా మామా భాగాలు పంచేటప్పుడు ఇవిడ పెద్దరికం చూపించాలి కాబోలు కూర్చోరా ఏయ్ పట్టాభిరామి గారికి ఆస్తి ఎంత ఉందో ఇప్పుడు తెలుస్తోంది ప్రతి నెల 1వ తారీఖులా నీకు కాలేజీకి డబ్బులు పంపుతున్నానా చూడు తమ్ముడు ఇప్పుడు డబ్బులు నిన్నేమో అమ్మమ్మ దినానికి ఖర్చు మొన్నేమో నాన్న ఆసుపత్రికి ఖర్చు అదని ఇదని డబ్బు నీళ్ళ ఖర్చు అవుతుంది బతుకు టైం అవుతుంది పద ఏమడిగాడు రావాడు డబ్బులు అడిగాడు నాన్న నీలా నిశానిగాడు అనుకున్నావా వాడు చదువుకున్నాడు కాలేజీలోనే ఫస్ట్ నలుగురులో దర్జాగా తిరగాల్సినాడు వాడు పట్టాభిరామయ్య కొడుకు వాడు డబ్బు కేనాడు ఇబ్బంది పడకూడదు ఇచ్చి పంపు ఏంటంటే అలా అన్నారు కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో
ఏరా తమ్ముడు మాట్లాడమే అడగగానే డబ్బులు ఇవ్వలేదని కోపమా అదేం లేదన్నయ్య ఇలా చూడు తమ్ముడు నువ్వు అడగగానే డబ్బులు ఇచ్చాను అనుకో చదువుకునేవాడికి డబ్బులు ఇచ్చి చెడగొడుతున్నావు అని నాన్న తిడితే నువ్వు బాధపడతావు అందుకే ముందు లేవన్నాను నాన్నొడితేనే చెప్పించాను చూసావా ఆ నువ్వు అడిగింది పదే ఈ 15 ఉన్నాయి దున్నేయి ఆ అన్నయ్య అంటే అన్నయ్య అందముడు మనల్ని కన్నందుకు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మనం చేయాల్సిన రెండు పనులు ఉన్నాయి ఏంటవి ఒకటి అమ్మ నాన్నలకు నచ్చిన అమ్మాయిని చేసుకోవడం రెండు వాళ్ళకి వయసు మళ్ళాక వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడం ఎందుకు ఇవన్నీ నాతో చెప్తున్నావు నేను చేసుకోవడానికి అయిన వాళ్ళలో రాజేశ్వరుంది నువ్వు చేసుకోవడానికి మన ఆళ్ళలో ఎవరు లేరు కదా ఎందుకంటే నువ్వు కాలేజీలో చదువుతున్నావు అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారు నువ్వెవరిని ప్రేమించకూడదు అమ్మ నాన్నలకు నచ్చిన అమ్మాయినే చేసుకోవాలి అప్పుడే మనం వాళ్ళని గౌరవించినట్టు అర్థమైందా उत्तर राय मन शाली ओणी मोदी असल चूडने चूड़े इंटन बैठ नो का मंच मर्याद रा बाबा रा चाट नीचे पीलिस्ते सरिपोदु कूर्चोडानिकि एन तीसुकुरावाले अरे अय्यो तीसुको बाबा चा 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 कूर्चो बाबा आ कूर्चुने उन्नाले कूर्चोडानिकि चापिस्ते सरिपोदु संबंध पोस बैठक रम्मावा रामस्वामी डबुलु सायंत्र नमस्कार मरी लेदु बाबा मन वीर गारिदि चेरुकु चेनुंदे मूड एकराल बेरानिकि वच्चिंदि దాని గురించి మాట్లాడదాం వచ్చా ఆ పొలాన్ని నువ్వు కొనబోతున్నావా నాకెందుకు బావా నువ్వు కొనబోతున్నావు తెలిసిందిలే ఏంటి బావా నీకంటికి నేను పరవాళ్ళ కనిపిస్తున్నావా చెట్టి గారి దగ్గర వడ్డీకి డబ్బులు అడిగావా అదేం లేదు బావా డబ్బు విషయం కదా సమయానికి తిరిగి ఇవ్వలేకుంటే బంధుత్వం దెబ్బతింటుందని నిన్ను అడగలేకపోయాను అంతకంటే ఏం లేదు బంధుత్వం ఉంటే బాధ్యత ఉంటుంది ఒకరికొకరు సహాయపడాలి బావా డబ్బును డబ్బుగా చూస్తే బంధుత్వం చెడుతుంది అది చెడకుండా చూసుకోవాలి ఇందులో 5 లక్షలు ఉన్నాయి ముందు రాతకొతలు కాని ఇంకెప్పుడైనా ఇటువంటి అవసరం వస్తే నేను ఉన్నానని మాత్రం నువ్వు మర్చిపోవద్దు వస్తాను బావా బాబు కాస్త కాఫీ తాగేలచ్చు పర్వాలేదు అత్త కాబోయాలనే కదా ఎప్పుడైనా తాగట్లే వస్తాను అత్త ఆ బావా ఆ డబ్బులు ఎక్కడకో ఇప్పుడేగా డబ్బును డబ్బుగా చూడకూడదని నువ్వు అన్నావు అయినా మన విషయానికి వచ్చేసరికి లెక్క చూసుకోమంటున్నావు అది కాదు బావా డబ్బులు ఎక్కడకోకుండా నువ్వు అవతల వాళ్ళకి ఇచ్చావనుకో వాళ్ళు డబ్బు తక్కువైందని చెబితే అప్పుడు బావా బంధుత్వం చెడేది వస్తాను బావా వస్తాను బావా అతా వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను బావోయ్ వస్తాను Mm-hmm.
దాచుకున్న కళ్ళల్లో కంటి పాపలాగా ఉసులిన్నో నీతో నేను పంచుకున్నాలి ఆశలిన్నో నీపై నేను పెంచుకున్నాలి నీ ఆశలి నా బాసలు దాచుకున్న కళ్ళల్లో కంటి పాపలాగా నీవైతే రాముండి నేనవుతా బంగారు లేడీని స్తా బహుమానంగా కళ్ళల్లో కంటి పాపలాగా ఆసుపత్రిలో చేర్పించా బిడ్డ అడ్డు తిరిగిందట ఆపరేషన్ చేస్తేనే బతుకుతారట 10,000 కావాలన్నారయ్యా ఇదిగో భద్రం పోయి డబ్బు కట్టు ఆ దేవుడిది వల్ల అంతా మంచి జరుగుతుందిలే అయ్యా అయ్యా ఈ సాయం నేనే నాటికి మర్చిపోలేదయ్యా తొందరగా పోరా ఏంటన్నా ఏంటో రాస్తూ కూర్చున్నా ఆగరా వాడు అడిగిన వెంటనే డబ్బిచ్చావు అదే లెక్కలో ఇచ్చావు ఏంటన్నా నువ్వు అనేది వాడి విషయంలో లెక్కలేంటి ఉంటుంది ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది అది నీకు తెలియదు అనుకుంటా పన్నోళ్ళందరూ ఉదయం 9 వచ్చి సాయంత్రం 6 ఇంటికి వెళ్ళిపోతారు కానీ భద్రం మాత్రం ఉదయం 5 వస్తాడు తను రాత్రి ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ఎవరని చెప్పలేం నాన్న చేసే పనికి వాడు ఏనాడు లెక్క అడగలేదు వాడి కష్టాన్ని లెక్క కట్టగలవా ఇలా వాడి కష్టం వీడి కష్టం అని ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటూ పోతే చివరికి నేను చెప్ప పట్టుకుని అడుక్కోవాల్సిందే నాన్న
నేను తమ్ముడు బతుకున్నంత వరకు అటువంటి పరిస్థితి నీకు రాని ఉన్నానా యావే తీసుకునే అయ్యా సినిమాకి వెళ్ళిపో అయ్యా ఎందుకు అరుపు అయ్యా పుట్టి పెరిగి 18 ఏళ్ళు వచ్చినా రైట్ 28 ఏళ్ళు వచ్చినా ఇంత మంచి మనసు సినిమాకి వెళ్ళమని ఎవరు చెప్పలేదే నిజంగా మీరు చాలా గొప్పలండి అయ్యా 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 సినిమా బొమ్మని చెప్పారు కానీ ఏ సినిమా బొమ్మని చెప్పలేదు ఏయ్ భలే గుర్తు చేశారు భూ సినిమాకి వెళ్ళి మనసు పాడు చేసుకోకు మంచి సినిమా పేరు చెప్తాను దానికి వెళ్ళు మాయబ్బ చారు మాయబ్బ చారా రైట్ ఆగరా ఏంట్రా కుక్కలే రోగం వచ్చినలా ఆగరా ఏంటి ఆగని చెప్తాను ఆగనే అందులో నందమూరి తారక రామారావు నటించారు కదా అవును ఏన్నారు కూడా నటించినట్టు అవును అదే అప్పుడు ఆ సినిమా పేరు మాయబ్బ చారు కదండి మాయబజార్ నేను ఆ సినిమా చూడలేదు అనుకోకండి అందులో ఎస్ రంగారావు ఎరగ తీశారు కాస్త దీనికి అట్లు నవ్వుతావండి ఎవరు ఉన్నారు అక్కడ ఎవరు లేరు మరి ఎందుకు నవ్వుతున్నావు నేనేమైనా ఎర్రుండా సినిమా చూసినా నేనేమైనా ఎర్రుండా అది కదండి ఎక్కలాళ్ళ కనబడుతున్నాను నీకు నీకు ఇలా కదరా చెప్తానండి కర్ర కర్ర చేస్తారండి మీరు చూసిన సినిమా పేరు మాయాబ జారే అంతే కదా ఒప్పుకో కదా ఇదిగో 100 రూపాయలు ఎలాగైనా ఆ పలో నాకే ఇప్పించాలి ఇచ్చావుగా మర్చిపో అన్న అన్న ఆ కనకరాజ్ గారికి డబ్బులు ఇవ్వదని సెక్రటరీతో చెప్పి ఆపించాం కదా ఆ రాజాగడ 5 లక్షలు కనకరాజ్కి ఇచ్చి రిజిస్ట్రేషన్కి ఏర్పాటు చేసుకుంటున్నారా అన్న ఇంకెందుకు అయిపోయిందిగా నేను వస్తా ఏయ్ రాజా ఏమైందా నీకు ఆటన్నిటికి నీళ్ళు పెట్టినప్పుడు నీకు నీళ్ళు పెట్టాను ఆటన్నిటికి ఎరువులు వేసినప్పుడే నీకు కూడా ఎరువులు వేసాను అవన్నీ గెల్లేసి నీకెందుకు అయ్యలేదు ఏమైందా నీకు మాట్లాడుకో కోపం వచ్చింది నాకు నేను చెప్పేది వినండి పచ్చని చెట్టు నరకడ నిండు గర్భిణి చంపినంత పాపం పోట్లాడాలంటే బయటికి వెళ్ళి తెలుసుకున్నా చచ్చిపోయావా
ఏరా రాజా ఏంటమ్మా మొత్తం అరటి తోటని తీసుకొచ్చేసినట్టున్నావు ఇంకో 10 రోజుల పాటు మన ఇంట్లో అరటి ఉంచుకోరే అలాగా ఇదిగో ఆ అరే ఏంట్రా గాయం ఆ ఏం లేదమ్మా మన అరటి తోటలో ముసుగు మనుషులు కొందరు నన్ను చంపడానికి వచ్చారు అయ్యయ్యో ఆ నేనేం భయపడలేదమ్మా వాళ్ళ తుక్కు రేగొట్టేశాను కాకపోతే పచ్చని చెట్లు నరికేశారమ్మా అదే కొంచెం బాధగా ఉంది ఇదంతా తేలిగ్గా తీసుకోకూడదురా ఒకవేళ మీ పెదనాన్న గారి పిల్లలు చూసారేమో అయ్యుండదమ్మా ఊరికి ఎవరి మీద నింద వేయకూడదు ఇంకోసారి నా జోలికి రాని వాళ్ళెవరూ తెలుసుకోకుండా వదలను అమ్మా ఈ విషయం నాన్నకు తెలియనివ్వకే ఊరందరిని పిలిచి పంచాయతీ పెడతాడు అవునవును మాయబాజారు నువ్వు వెళ్ళవమ్మా వెళ్ళు మాయబాజారు ఏయ్ నీకు పొగరు చాలా ఎక్కువైందే ఏదో మా కూతురు అని ఊరుకున్నా లేకపోతే ఎప్పుడు వేసేవాడిని అవును ఇంతకు ముందు ఎలా పిలిచేదానివే బావా బావా అని పిలిచేదాన్ని బావా ఆ ఇప్పుడు కూడా అలాగే పిలువు అలా పిలిస్తే నాకు బాగుంటుంది నీకు బాగుంటుంది ముఖ్యమైన పని మీద వెళ్తుంటే ఎందుకే పిలిచావు మరేం లేదు బావా పొలంలో పనిచేసే వాళ్ళని బాగా తిడుతున్నావటగా ఆ తిట్టక పట్టుకుని ముద్దు పెట్టుకుంటారా తీసుకున్న కూలికి తగ్గట్టు సరిగ్గా పనిచేద్దా ఒట్టు నుంచి ఎన్నైనా చెప్పొచ్చు పార పట్టుకుని పొలంలో పనిచేస్తే అందులో ఉన్న కష్టం ఏంటో తెలుస్తుంది ఏంటి నా గురించి ఏమనుకున్నావు నువ్వు మన పంతన గురించి ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు మనం పనులకు దిగామంటే కస 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 కసక ఊరికే కోతలు పోయి బావా బయట ఎక్కడైనా కష్టపడి సంపాదించి అప్పుడు చెప్పు ఓయ్ ఎక్కువ మాట్లాడుతున్నా నువ్వు అన్నట్టు నేను కష్టపడి సంపాదించుకొస్తే నేను అడిగింది ఇస్తావా ఏమడుగుతాడబ్బా ఒకసారి బయటికి రమ్మంటాడు లేకపోతే వచ్చి రమ్మంటాడా కాకుంటే కౌగిలించుకోమంటాడా ఏంటే ఏం బదులేదు నువ్వు గనక గెలిస్తే నన్నేం చేయమన్నా చేస్తాను బాగా ఆలోచించుకునే అంటున్నావా ఆలోచించుకునే చెప్పాను ఏం చేయాలి ఏం చేయాలంటే పెళ్ళా ముగుడికి ప్రేమతో పెట్టినట్టు ఉప్పు కారం దట్టించి బొమ్మిడాల పులుసు చేసి వేడన్నంలో కలిపి నోటికి ముద్ద అందిస్తే ఉంటుంది ఆహా నోరు ఊరుతోంది ఇంతేనా నేను ఎక్కువగా ఊహించుకున్నాను నిన్ను కట్టుకుని సుఖపడతాను ఏమే ఏం భయపడుతున్నావా భయం కాదు బావా నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది ఎప్పుడు కావాలో చెప్పు వండి పంపిస్తాను ఇప్పుడే అక్కర్లేదు మనకి పౌరుషం ఉంది పందెంలో గెలిచాక నీ పులుసు రుచి చూస్తా వస్తా అయ్యా దండాలయ్యా మాయాబా జాయ్ నిన్ను ఇక ముందు ఎవరికి చెప్పను కావాలంటే నా నోటికి బ్యాండేజ్ చేసేయండి ముందు నేను బయటికి లాగండి పురుగులు కొడతాయి రై ఏదో సినిమా పేరు తప్పు చెప్పినంత మాత్రాన ఊరు ఊరంతా చాటింపేసి నలుగురిలోని నా పరువు తీసేస్తావా ఇప్పుడు ఈ విషయం ఈ ఊళ్ళోనే కదరా మొత్తం మనం మండలం అంతటికి పాకిపోయింది అందుకే రా నీకు శిక్ష ఈ రోజంతా ఇలాగే చావు ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను రోజంతా అయితే చేస్తాను చేస్తే చచ్చావులే రేపు వచ్చి చూస్తా ఎవరు బాబు అది వెనకాల జరుగు చూస్తున్నారు ముందు రావచ్చు కదా చోళ్ళ ఉంటేనే మర్చిపోతాం పెళ్లి చూపుల్లో అమ్మాయిని సరిగ్గా చూసుకో అలాగే రాయవరం సంబంధం సరిగ్గా చూస్తుంటే ఈ బాడి సెటిల్ అయిపోయింది అది రాయవరంలో చేసినట్టు చేసామంటే రాయి తీసుకొని పడతా తమ్ముడే కత్వరమే ఇదిగో ఏమయ్యా బాబు పావును తీసుకొచ్చావా ఆడుకోవడానికి బయలటాడువే ఓం స్వామి రెండి ప్రదక్షిణ చేద్దాం శివుని మెడలో నిలిచినట్టే నాగరాజాయ్ మమ్మో దయ చూడ వచ్చావై నాగరాజాయ్ నాగరాజాయ్ స్వామి నాగరాజాయ్ శివ నాగరాజాయ్ అక్కడ నాకు ఇక్కడ రాజు నాగరాజు వచ్చి ఉన్నారు నాగరాజా మమ్మల్ని కాపాడు స్వామి ఓం స్వామి చూస్తారేంటి అందరూ సహస్రంగా నమస్కారం పెట్టుకోండి పెట్టుకోండి అందరు స్వామి నాగరాజా మమ్మల్ని కాపాడు అయినా కాపాడు స్వామి స్వామి పదండయ్యా ఉదయం అనగా వెళ్ళాడు రాత్రి 10 అవుతోంది ఇంకా రాలేదు మీతో ఏమైనా చెప్పెళ్ళాడా వాడేం చిన్నపిల్లాడా వస్తాడులే వెళ్ళేవాడు చెప్పెళ్ళొచ్చుగా అంతా వాడి ఇష్టమే రాని ఇదిగోండి మాత్రలు వేసుకోండి అక్కడ పెట్టు అమ్మా అమ్మా
మన లక్ష్యం ఫాలో చేయలేదని తెగ అరుతుందమ్మా. పాపం దాన్ని బాగా చూడలేకపోతానమ్మా. రాజేందర్ తప్ప దాని దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. లేకపోతే వదిలేయండి. ఓరి పిచ్చి బాబా, తమాషాగా పందెం అనుకున్నాను కానీ నిజంగానే వెళ్ళావా? అంటే అమలాపురం అంటే దొరగారు తాగి పెట్టండి. ఏ తాగవా, ఊరికి బతిమలంటే ఇదో నీ మంచి కోసమే చెప్తున్నాను. రాజేంద్ర ఊళ్ళో లేడు, వచ్చే వరకు నేనే నీకు గంజినీళ్ళు పెట్టాలి. ఓవర్ యాక్షన్ చేసామంటే నీ గడిపే మాడిపోద్ది. జాకి తీసుకుని వేసినట్టు పక్కనైపోతా. చూసుకున్నా చూసుకున్నా నా మీద తిరగబడతా. సంగతి చెప్తాను, పళ్ళు వచ్చి అట పని చేయకుండా ఉంచుంటారేందయ్యా. కానీ త్వరగా కానండి. రే భద్రం అయ్యా. ఎంతమందిరా? అయ్యా 14 మంది అండి. అయ్యా రేపు వీళ్ళందరికీ ఏం పని చెప్పమంటారు? ఇన్నాళ్ళు అన్ని పనులు నన్ను అడిగి చేశారా? వాడిని అడిగాక చేశారు? వాడు ఎప్పుడొస్తాడో అప్పుడే వీళ్ళందరినీ పనులకు రమ్మను. వాడు వచ్చేదాకా ఎక్కడ పనులు అక్కడే. లక్ష్మి కొంచెం ఉండు. ఉన్న పోతున్నాయన్న అమ్మగారు ఆవు దగ్గరికి వెళ్తుంటే నేనేం గడతలకు వస్తున్నారా? అయ్యో ఆ ఆవు ఎవరిని పాలు పెట్టుకునేదండి తెలుసు కదా, నువ్వెందుకు పోయావు? పదా అమ్మా నాన్న ఆగరా. ఎక్కడికి వెళ్ళావు? విన్నాడు రాజేశ్వరి? లేదు రాజేశ్వరి, దమ్ముంటే పొరుగురికి వెళ్ళి డబ్బు సంపాదించుకురా అని నాతో పందెం కట్టింది. నేను నీ పెట్టాను కదా, వర్షం పొడుచుకొచ్చింది అంతే. అట్టించటే మన పక్కూరికి వెళ్ళిపోయాను. అక్కడ కలప లారీలు ఎక్కిస్తున్నాను. మొత్తం లాటతో మాట్లాడుకుని 3 రోజులు రాత్రి పగలం లేకుండా నేను ఒక్కడే మొత్తం లోడ్ ఎక్కించేశాను. గోల్డ్ డబ్బులు ఇచ్చాను నాన్న. ఆ డబ్బులు తీసుకెళ్ళి టౌన్కి వెళ్ళి ఇదిగో నీకు పంచే చొక్క, అమ్మకి పట్టుచీర కలర్ బాగుంది కదా, అలాగే తమ్ముడికి ప్యాంటీ షర్టు, మన పిచ్చినాయుడు పిచ్చినాయుడు ఆడికి భద్రానికి కూడా బట్టలు తీసుకొచ్చాను. నేను కూడా పంచ చొక్క కొనుక్కున్నాను. ఇదిగో తీసుకో. పొరుగురు వెళ్ళి పనిచేసి వచ్చిన మాత్రాన ఈ పట్టాభ్రమ పరుగు పోదనుకున్నావా? ఇంకొకటి వచ్చి మన దగ్గర పనిచేయాల్సిందే, కానీ మనం వెళ్ళి ఎవరికింద పని చేయకూడదు. ఒక్కరోజు నువ్వు ఇక్కడ లేకపోతే కుక్క తిండి తిందు, పశువులు పాలు తీయనియవు, పనివాడెవడు పని చేయడు. లక్ష్మి పొదుగు బిగబెట్టి బాధపడుతోందని మీ అమ్మ పాలు తీయబోతే మీ అమ్మని తన్నింది. బట్టలు కొనుక్కొచ్చట, బట్టలు ఏంటండి చేసుకోబోయే పిల్ల ఏదో సరదాగా పందెం వేస్తే వెళ్ళొచ్చాడు. కష్టపడి మనందరికి బట్టలు తీసుకొస్తే సంతోష పడకుండా ఇలా కోపడతారండి. ఇంకా చిన్న పిల్లడు అనుకున్నారా? ఇదంతా నీ వల్లేనే సంపాదించుకోండి. సంపాదన ఎప్పటికి కావాలి? లేదయ్యా, తగిలింది చిన్న దెబ్బే, దానికి మీ నాన్న పెద్ద చేస్తున్నారు. అదేం కాదమ్మా, నీకు దెబ్బ తగిలిందన్న బాధతో నాన్న అలా అన్నాడు కానమ్మా, లేకపోతే చాలా సంతోషించేవాడమ్మా. పర్లేదమ్మా నాన్నగా ఏడోకయ్యా. అదే లేదమ్మా. అమ్మా పట్టుచీర బాగుందా? చాలా బాగుంది. ఈ గంటలో లక్ష్మి కోసం తెచ్చానమ్మా. మరి ఏంట్రా చొక్కా తీసేసావు? మొట్టమొదటిసారిగా నీ సంపాదనతో కొనుక్కున్నా, ఒక రోజైనా ఒంటి మీద ఉంచుకోవచ్చుగా. చిరిగిందనా కుట్టేదానిగా? నాన్నకి నచ్చలేదుగా, వద్దమ్మా. రే టైగర్, ఏంట్రా తిండం మానేసావట? 3 రోజులు నేను కనిపించలేదని దిగులు పడ్డావా? అప్పురా తిను 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 తిను, పాలు తాగు. రారా తాగు.
పౌరుషం గలడే బావ కూర అడిగాడే కాని ఎక్కడికి తీసుకురావాలో చెప్పలేదే బావ కోసం దీన్ని పొలం తీసుకెళ్తే ఏం చేస్తాడో చూద్దాం मुक्का मुदेगा
నేను తలబిరిసిగా మాట్లాడిన టైంతో చెప్పక తల్లి నన్ను ప్రాణాలతో బతకనీడమ్మా మండపంలో అనాథిగా పడున్న నన్ను ఈ కరుణామూర్తి పిలిచి పనిచి కడుపుకి అన్నం పెడుతున్నాడు నా నోట్లో మట్టి కొట్టక తల్లి నేనేం చేయాలో చెప్పు అయ్యో రాజేంద్రయ్యా ఏంటి నీ పెళ్ళంగారు మీ క్యారేజ్ కట్టించారయ్యా ఏంట్రా పెళ్ళాం గిళ్ళామని బాగుతున్నావు అదే మాట నటమాడతారా పెద్ద ఇదిలో చుక్కలాంటి చక్కని బాప పెద్ద జడ ఓ అదా అది నా పెళ్ళామేలే అయితే పెళ్లి కాలేదు అది నా పెళ్ళామే కానీ తాళింకా కట్టలేదు ఓహో ఈ ఊళ్ళో ఎట్లాంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయా అదంతేలే సర్లేండి నాకెందుకు వచ్చింది ఆ క్యారేజ్ అక్కడ పెట్టేళ్ళు వెంకటస్వామి చెప్పులు అరిగిపోతే చేత పట్టుకు తిరుగుతున్నావా నా సంగతి కనిపెట్టినోడివి నువ్వు ఒక్కడేనన్నా మనం వీటిని కొట్లో కొనక ముందు ఏసీ వేసి షోకేసులో పెట్టి దుంబడక ఉంచుతారు కదే అందుకని మనం కూడా అలాగే చూసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అవును ఎక్కడికి వెళ్తున్నా పక్కూర్లో ఓ విందుకెళ్ళా వంటలు బ్రహ్మాండంగా అదిరిపోయాయనుకో దిట్టంగా పట్టించావా గొంతు దాకా వీరలాగుళ్ళు లాగించా అక్కడ తమలపాకులేసి బయటకు వచ్చేటప్పటికి నన్ను కార్లోరా 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 అన్నారు నేనేమో ఏదైనా కార్లో రావడానికి దొంకదారిని పడి చకచకా నడుచుకుంటూ వచ్చా తిన జరిగిద్దని పీకల దాకా ఎక్కింది గుండెల దాకా దిగింది సరే ఏంటో తినాలో గానీ బొమ్మిడాల పులుసు వచ్చింది ఓ పట్టు పడుతుంది రా ఏంటి బొమ్మిడాల పులుసు ఇప్పుడేగా అన్న పీకల దాకా ఎక్కింది గుండెల దాకా దిగింది నీ తిరుగుడికి అది ఈ పాటికి అరిగిపోయి ఉంటది రా నువ్వు వెళ్ళన్నా ఏదో నాటకాలు ఆడకుండా వద్దమ్మా రారా నేను సొంతంగా సంపాదించిన డబ్బులతో నీ కొడుకు తీసుకొచ్చా సాయంత్రం తోపు దగ్గరికి రా ఇస్తా ఏంట్రా నా దారి నేను పోతుంటే విశ్వంత భోజనం పెట్టి నన్ను దారి వేయాలని చూస్తావా బతికనుగా ఎందుకు రా ఏడుస్తావు రేపు నీ కోసం కొరమీన్ పులుసు చేయిస్తాను తిందుకనరా కొరమీన్ పులుసు కొరమీన్ పులుసు రా ఆగు ఎంత ధైర్యమే నీకు సిగ్గు లేకుండా వీధులు వెంబట అరుచుకుంటూ పరిగెడతావా పెళ్లిడికి వచ్చిన పిల్ల గడప దాటి వెళ్ళకూడదన్న కనీస జ్ఞానం లేదా నీకు ఊళ్ళో జనం నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా ఈ ఇంటికి నువ్వు మంట కలపాలంటున్నావుటే పూర్వంలో బల్లి పడే వరకు నువ్వేం చేస్తున్నావే పోనీ ఆ విషయం ఎవరితోనైనా కబురు చేసి ఉండొచ్చుగా అది వెళ్ళటం ఏమాత్రం ఆలస్యమేనా రెండు ప్రాణాలు పోయిండేవి తెలుసా అలా వెళ్ళింది అనుకో ఎక్కడికి వెళ్ళింది దాని బావ దగ్గరికే వెళ్ళింది నువ్వు రామ్మ ఈ ఆడాలు ఎప్పుడు ఏంటి చెప్పిన టైంకి రారు మగాళ్ళు ఎంతసేపు ఎదురు చూస్తే వాళ్ళకి అంత ఆనందం భలే ఆనందం ఈ మహాతల్లిని నమ్మి ఇంకొక నిమిషం ఎదురు చూడటం కూడా వెళ్ళిపోదాం ఏంటి తమాషాగా ఉందా నీకు గంట నుంచి నీకోసం ఇక్కడే ఉన్నా అవతల పాపం కూలాలి డబ్బుల కోసం ఎదురు చూస్తుంటారు ఏంటి ఆలస్యం
నేను ఆలస్యంగా రాలేదు. నీకంటే ముందే వచ్చాను. ముందే వస్తే ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? మధ్యాహ్నం పొలానికి వచ్చినందుకు అన్నయ్య తిట్టాడు. ఇప్పుడు ఇలా వచ్చినందుకు అన్నయ్య ఏం చేస్తాడో ఏమో. అయ్యయ్యో, నిన్ను కట్టుకుని నేను ఎన్ని పాటలు పడాలో ఏమో. సరే ఇది తీసుకో. ఏంటిది? ఇది కష్టపడి సంపాదించమన్నావే ఆ డబ్బులతో కొన్న పట్టు చీర. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ చెట్టు చాటుకు పోయి దీన్ని కట్టుకొచ్చి నాకు చూపించాలి. అయ్యో నా వల్ల కాదు. ఏ అమ్మ ఎక్కడిది అని అడిగితే ఏం చెప్పాలి? అయ్యో నువ్వు ఈ కాలనాటి దాని కాదు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకో. సరే అయినా ఇప్పుడు కట్టుకోను. మన ఇద్దరికి నిశ్చితార్థ రోజున కట్టుకుంటాను. రాజేశ్వరి, ఏంటి అది మామూలు పట్టుచీర అనుకోకు, అందులో నా ప్రాణం తెలుసా? అవునా, నీ ప్రాణాన్ని నా ప్రాణంగా చూసుకుంటాను. రంగా, ఏంట్రా పని చేయడం? సరిగ్గా ఒళ్ళు నుంచి పనిచేయి. పని చేస్తాను అంత పని పావెంట పట్టి పరిగెట్టుకొస్తున్నావు. ఎందుక ఇప్పుడు దానికి ఉత్తరం వచ్చిందయ్యా? తమ్ముడు రాశాడు. అవునండి. ఏంట్రా అంతలోకి చించేసావా దీన్ని? ఊరికే చూసా. నువ్వే చదవరా? నువ్వే నువ్వే చదువు. మీరే చదవరా? నేను స్పీడ్ గా చదువుతాను రా, నువ్వైతే చక్కగా నిదానంగా చదువుతావు. గౌరవనీయులు పూజ్యులైన అన్నగారికి నమస్కరించి మీ తమ్ముడు ప్రేమతోనూ అనురాగంతోనూ వినయంతోనూ రాయనది ఏమరగా? ఏం రాశాడు రా? ఇక్కడ నేను క్షేమం, అక్కడంతా క్షేమమేనా? ముఖ్యంగా మన వద్ద ఒళ్ళొంచి కష్టపడి పనిచేస్తున్న మన పిచ్చిన ఆయన జాగ్రత్తగా చూసుకోగలరు. ఎందుకంటే వాడు ఏది నోరు తెరిచి అడిగే రకం కాదు. ఇంకేంటంటే ఆడు పశువులు మేపేటప్పుడు పాపం నడవలేడు, అందుకని వాడికి ఒక మోటార్ సైకిల్ కొనివ్వు, వాడికి ప్యాంటు షర్ట్ కొనివ్వు, వాడికి టోపీ కొనివ్వు. టోపీయా? రాజన్ మరి వాడిని వీలైనంత వరకు ఎండలో తిరిగి నీకు పాపం నల్లబడతాడు. అంతేగాక వాడు నులక మంచంలో నన్నులు బాధ పడలేకున్నాడు. వాడికో మెత్తడి పరుపు ఎంచక్కటి మంచం కూడా కొనిచ్చి ఏసీ కూడా కేటాయిస్తామని ఆశిస్తున్నా. అంతేకాదు ఇంకో ముఖ్యమైన విన్నపం, మన కుటుంబం కోసం రాత్రి పగలు అని చూడకుండా శ్రమ పడుతున్న ఆ అనాథకి మనం ఒక మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే సాక్షాత్తు పరమేశ్వరుడికి పెళ్లి చేసినంత ఫలితం. మొత్తం నాలుగు వరుసలే కదా ఉంది. ఆ నాలుగులైనా కానీ కలిపి రాత్ర రాసిరండి. కలిపి రాత్ర? అదేం రాత్ర? నాలుగు చదువుకున్నాడు తెలుసు. అడగండి ఎవరన్నా. అది కలిపి రాత అంటే ఏంటి అలా చూస్తున్నాడు? నామే సందేహం? ఏం లేదు, నీ గురించి ఇన్ని విషయాలు రాశాడు తమ్ముడు, నిన్ను ఒకసారి కదా చూశాడు. అయ్యా మీరేమో చదవలేరు, నాలా చదవచ్చున్న నమ్మకపోతే ఎలా? మీ ఇష్టం, మీ ఇష్టం. ఇదిగో గోపాలం. ఏంటండి? ఒకసారి చదవనన్నావుగా నువ్వు. రైట్, నువ్వు ఉండు గోపాలం. ఏంటండి అడు? నువ్వు చదవనంటే పిలిచాను. అట్లా పెట్టండి గడ్డి. అయ్యా ఈ లెటర్ చదువు. ఏం రాసింది? అన్నయ్యకు తమ్ముడు రాయనది. ప్రియమైన అన్నయ్యకి ఏం రాయలేదు? లేదే, అట్లా ఏం లేదే. ఎక్కడుందిరా? ఉంటే చదవనంటరాని నీ బొందరాతని. నువ్వు చదువుకోపాలం. నేను క్షేమంగా ఉన్నాను, మీరంతా క్షేమని తలుస్తాను. ముఖ్యంగా నాన్నకు టైం కు మాత్రం ఇవ్వగలవు. రెండు రోజుల నుంచి నాకు జలుబుగా ఉంది. ఏం పర్లేదు, కాసేపు చంపేస్తాను. అవును, ఈ ఉత్తరంలో పిచ్చినాడికి మోటార్ సైకిల్ కొని మన తమ్ముడు రాశాడా? రాయలేదే. మరైతే ప్యాంటు షర్ట్? లేదండి. టోపీ? అదేం రాయలేదే ఇందులో. సరిగ్గా చూడరా, నేను అడుగుతున్నాను కదరా. ఎక్కడ ఉండు? మరైతే పిచ్చినాడు ఎండ్లకి వెళ్తే నలబడతాడని పడుకోవడానికి ఏసీ రూమ్? రాయలేదండి. అయితే వీడి గురించి ఏం రాయలేదా? పిచ్చినాడు అనే మాటే లేదండి ఇందులో. ఏ పిచ్చినాయాలండి మీకు? ఏదో చెప్పాడు. ఒట్టేనంటే పళ్ళన్నీ రాలిపోతాయి, అసలు నీకు సదడు వచ్చరా? తప్పు తప్పుగా చదివి తన్నులు తనుకోరా చెప్తున్నా. సరే అరే ఎవరికైనా చదవడం రాంది, ఎట్ట కనపడుతున్నాను రా నేను. ఎంఏ చదివి ఉద్యోగం రాక నేను అడుగుతుంటే ముడికి జలుబు పంట ముద్దు నా కొంట. ఏ పిల్ల ఇట్రా ఉండండి, తమాషా చూపిస్తాను. ఎవరు మ్యాన్ నువ్వు? ఇదిగో నా పేరు మ్యాన్ కాదు, నా పేరు రాజేంద్ర, నా తమ్ముడు పేరు రవీంద్ర. ఆడు ఈ కాలేజీలోనే చదువుతున్నాడు. ఆడెక్కడుంటాడో చెప్తావా? మీ తమ్ముడిని ఇంత కష్టపడి చదివిస్తున్నారు కదా, ఎందుకు చదివిస్తున్నారు? ఎందుకంటే మా ఊళ్ళో డాక్టర్ అనేవాడు లేడు, మా తమ్ముడు డాక్టర్ అయితే ఆడి చేత ఆసుపత్రి పెట్టిద్దామని. మీ తమ్ముడిని డాక్టర్ని చదివించి ఏ ఉపయోగం? మీ తమ్ముడికి మూడు ముక్కలు ఇంగ్లీష్ లో చెప్పడం చేత కాదు. మూడు ముక్కలా?
ఏంటా మూడు మొక్కలు ఏమా అయ్యేంటో కాస్త కాగితం మీద రాసి నా జోబులో పెట్టు నేను నేరుగా పోయి అని అడుగుతాను ఆ నేరుగా వచ్చి నీకు చెప్తాడు రై రై తొందరగా రై ఆ రాసావా నా జోబులో పెట్టు పెట్టు తొందరగా పెట్టమ్మా ఓకే అవును నా తమ్ముడి దగ్గరికి ఎట్లా వెళ్ళాలి రవీంద్ర అన్న నీ కోసం మీ అన్నయ్య వచ్చాడు మంతొట్లకాయలే మొదటిగా దేవుడికి పెట్టి మొక్కి రెండు గల తమ్ముడికి తీసుకొచ్చా మిగతా ఓరంలో కోసి మార్కెట్ కి పంపిస్తాం మీరు కానీ ఉండే గుడ్లన్నీ మనకేనండి అయితే సరే ఇదిగో రా 10,000 ఉంచుకో డబ్బులేం వద్దన్నయ్యా ఏదైనా అర్జెంట్ అవసరం అయితే పనికొస్తాయి తీసుకో తీసుకోమన్నానా అవును తమ్ముడు ఈ కాలేజీలో నువ్వే కదా ఫస్ట్ అవును నేనే ఫస్ట్ ఆ పాస్ లో పాస్ అయ్యి ఏంట్రా ప్రయోజనం ఒక్క మూడు మొక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడడం తెలిపితే ఎందుకురా ఏంటి మూడు మొక్కల చదువు ఈ మూడు మొక్కలు చదవటం నాకు రావనే ఏంట్రా అది రావనేసావు నేను అక్కడ చీర కట్టిన అమ్మాయితో నా తమ్ముడికి రాని తెలియదని చెప్పొచ్చా నువ్వు ఇది బాగా చదివి కంటత పట్టేసి గిర్రని పోయి అమ్మకి చెప్పేశా నువ్వే అలాంటివి చెప్పకూడదండి నేను చెప్పకూడదా నాన్న అందులో ఏం రాసిందిరా ఐ లవ్ యూ అనుంది దీనికి అర్థం వద్దు తమ్ముడు నాకు తెలుసు ఈ అమ్మాయి మాత్రమే కాదు మరే అమ్మాయి అడిగినా నువ్వు ఈ మాట చెప్పకూడదు తమ్ముడు నా మాటకి విలువిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందిరా వెళ్ళొస్తానరా అన్నయ్య నువ్వెక్కడికి బస్ స్టాండ్ వరకు వస్తాను నువ్వు బయటకు వస్తే ఆ మూడు ముక్కలు చెప్పని వాళ్ళు అడుగుతారు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు సరే సరే నువ్వు త్వరగా లోపల పో లేకపోతే మొత్తం అని వాళ్ళు తినేస్తారు ఎందుకు నవ్వుతున్నారు చెప్పండి రా వాళ్ళ అన్నకి ఓహో చెప్పండి రా వచ్చింది మీ అన్నయ్య లేక మీ ఊరి బూడబొక్కలోడా అది కాదురా వీడు ఏదో గొప్పలు చెప్పాడు 200 ఎకరాలు ఉన్నాయి 300 ఎకరాలు ఉన్నాయి అన్నాడు ఆ తోటలు ఉన్నాయి ఈ తోటలు ఉన్నాయి అన్నాడు ఈ సామాన్ అంతా ఒక లారీలో వేసుకొస్తే బోడి ఖర్చు ఎంత అవుద్దంటావు కూలి మనిషిలాగా ఆయన మోసుకొచ్చాడు చూసావా ఎంత చదువుకున్నాడు మాత్రం కొంచెం డీసెన్సీ ఉండద్దా ఉచితంగా కావాలి అదంతా తెలుసుంటే పట్టు పంచ కట్టుకుని పెదరాయిలా నడిచేవాడు కదరా నడుం పైకి లుంగి ఎగ్గట్టి లోపల చాలా చాలా డ్రాయర్ వేసుకుని వంగి చూస్తే అప్పుడు కొట్టిని చూడో చోట కంపు మన కార్పొరేషన్ మురికి కాలువ ఎంతో బెటర్ రా మా అన్నయ్య అంటే ఎవరనుకున్నారు ఇంకొకసారి మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడితే చంపి పారేస్తాను మీరు అనుకున్నట్టు మా అన్నయ్య అందరి లాంటి వాడు కాదు ఆయన వేసుకున్న డ్రెస్ చూసి మీరంతా వెక్కిరిస్తున్నారు ఆయనకున్న మంచి మనసు మీకేం తెలుసురా నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో నన్ను తన బుధాన్ని ఎత్తుకొని స్కూల్లో వదిలేవాడు తర్వాత పొలం పనులు చేసుకుని వచ్చి మళ్ళీ తన స్కూల్కి వచ్చి నన్ను బుధాన్ని ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్లేవాడు అప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చిన చెమట వాసన నాకు పన్నీరు వాసనలు అనిపించేది తమ్ముని చూడాలని ఎంతో ఆశతో తను ఇక్కడికి వచ్చాడు ఆయన ప్రేమని అర్థం చేసుకోకుండా ఎందుకు రాలా వాగారు ఎప్పుడైతే మా అన్నయ్య ఎగతాళి చేశారో అప్పుడే మన ఫ్రెండ్షిప్ కట్ అయినట్టు గుడ్ బాయ్ నిన్ను అర్థం చేసుకోకుండా తప్పుగా మాట్లాడారనే వాళ్ళు క్షమించన్నాయ అదే మాట తప్పు వాడదు కాదు తమ్ముడు నాదేరా మీ అన్నయ్యదేరా తప్పు నాకు తెలిసిందల్లా పొలాలు తోటలు గొడ్ల చవడేరా ఇవి తప్ప నాకు ఇంకేం తెలియదు తమ్ముడు ఎప్పుడు ఎక్కడికి ఎలా రావాలో ఈ మట్టి బుర్రకు తెలియదురా వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పులేదు తమ్ముడు ఈసారి మీ కాలేజీకి వస్తే ఈ అన్నయ్య ఎలా వస్తాడో చూడు ఇంతకీ అసలు సంగతి మర్చిపోయాను నీ జలుబుకి మంచి మందు తీసుకొచ్చాను అది ఇవ్వటం మర్చిపోయి నేను వెళ్ళిపోయాను ఇదిగో తమ్ముడు
సొంటి లేఖ్యం ఈ తినావంటే జరుబు గిలుపు దెబ్బకి పోయిద్ది చదువుకున్నా ఉన్న తర్వాత మేమేదేదో మాట్లాడాం ఏమీ చదవకుండా మీ అన్నయ్య ఎంత సంస్కారవంతులో చూపించి వెళ్ళారు మమ్మల్ని క్షమించరా ఆ మూడు ముక్కలు నీకు మాత్రమే కాదు వేరే ఏ అమ్మాయికి నా తమ్ముడు ఆ మూడు ముక్కలు చెప్పనే చెప్పడం గుడ్ బాయ్ కనబడలేదంటే ఇటుకలు పేర్చమన్నాను పేర్చలేదు మట్టి కలపమన్నాను కలపలేదు ఇది కాక వాళ్ళకి ఇంకేం పని ఉంది ఎక్కడికి పోయి ఉంటారు వీళ్ళు రాణి చెల్లి ఏం ద్రోహం చేశా నీకు తప్పించుకోవాలని చూస్తారా నిన్ను అమ్మా చెప్పరా చెప్పురా ఎందుకు రవిణి ఇలా అదేనమ్మా ఆ రోజు ముసుగు మనుషులు నన్ను చంపడానికి వచ్చారని చెప్పాను కదా మళ్ళీ వాళ్ళు ఇవాళ కూడా నా మీదకి వచ్చారు తెలుసా అందరినీ ఓ పట్టి పట్టి తిరిగి చూశానా ఇడు పారిపోతున్నాడు వదులుతానా నేను ఎంట పడ్డాను ఇక బాలని ఏట్లకు దూకేశాడు నేను దూకేశాను అందుకేనమ్మా ఇలా తడిచిపోయాను ముఖానుకుని ముసుగు లాగి చూస్తే అప్పుడు తెలిసిందమ్మా మన భద్రంగాడని ఎందుకురా నన్ను చంపాలనుకున్నావంటే చెప్పాడమ్మా ఒక కథ ఏం చెప్పాడు తెలుసమ్మ వీడు వీడికి 50 ఇచ్చి నన్ను నాన్నే చంపమన్నాడట
విశ్వాసఘాతకుడా ఏంటి ఉప్పు తింటున్న వాడివేగా నువ్వు ఆయన మీదే నిన్ను మోపుతావా అసలు ఎందుకు నా బిడ్డను చంపబోయావు చెప్పు చెప్పరా ఇదేది నిన్నేరా చెప్పరా నిజం చెప్పు చెప్పు ఏయ్ చెప్పు నానా వీడు చెప్పింది నువ్వు వింటే నువ్వు ఈ పాటికి నరికుండేవా చెప్పరా ఎందుకు నన్ను ఏయ్ అగమనుంటే చెప్పేది నీ కాదు ఏయ్ నువ్వు రా అది కాదు నానా నన్ను చంపని వీడికి నువ్వే చెప్పు అవునరా నేనేరా నిన్ను చంపమన్నది आस्ति पंपकाल पीलोचन तिगे ना नोट मट रहा चचिपोन अर्थमी इना नमक बोमी अम्मेसा राजेंद्र रवींद्र असल जो राजेंद्र असल पेड़या मग बिडे पुटा कड़पो चलो पुटा इंका प्रसव मैकल्लि चचिपोन बिडन मे इंटी तेतारो लेकिन आ पनी पुराइस्ो निर्णय जगह संगति चपा ऊर की बैलदेरा रोजल बिडन एवरो ट्रैन वे अनाथ बिडनी देवड़े ना दारी चूपा अण साौरव मर्याद माटना अल्लुड़ ना बिडनी वाड़ोन भयपड़ आनाथ बिडनी ना मनवड़ अंदर की चुक चूसावम्मा ना मनवण्णि ना बंगार कोंडनि इदिगो लेदु नेनु चेप्पेदि नेनु नम्मनु वीडु ना बिड्डे वीडु ना बिड्ड इन्नाळ्ळु नेनु नीलागे नम्माने कानी एवरु कोप्पुट्टिनोडे ना बिड्डे अनुकोनि पालिच्चावु लालिंचि पेंचि पेद्द चेसावु तनदि गानि संतानानि तनदिगा पेंचि तल्लिगानु मोसपोयावु ये रोजु वीडु मन बिड्ड काडनि तेलिसिंदो आ रोजु नुंचि नेनु क्षण क्षणं चस्तुन्नानु ना मनसुनी समाधान पर्चुकोलेकपोतुन्नानु वीडु एदुरैनप्पुडल्ला ना गुंडेल्लो अग्निपर्वतं पतलवुतोंदि असलु वाडु एला पुट्टाडु एवरिकि पुट्टाडु ये जाति कुलं गोत्रं तेलियनि ई भ्रष्टुण्णि कोडुकुगा भाविंचाले नेनदि तलुचुकुंटे तट्टुकोलेकपोतुन्नाने नाकु नच्चनि देदैना एंत विलुवैनदैना विसरवतल पारेस्तानु अलागे वीडिनि कूडा बयटिकि पोरा अनि चेप्पडानिकि निमिषं पट्टदु वीडु प्राणालतो उंटे नाकु मनश्शांति अनेदे उंडदु एंदुकंटे ना असलु कोडुकि वीडंटे एंत प्रेम नाकु तेलुसु नूकल अंदे रुप प्राणाल मे दाशे ना बिड कॉलेज चलिए ना कंटे कनपड़को चचिपोरा चचिपोवा कदना
अंतड़ बाब మన శోకంలో ఉన్నా మందేస్తాం, సంతోషంలో ఉన్నా మందేస్తాం, ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నావు తెలుసా? కారణం ఏంట్రా? నీ రాజేంద్ర నాడే రాజేంద్ర, ఏమైంది? ఆడు పట్టా విరామయ్యకు పుట్టలేదంట, వాడు ఒక అన్నాడంట. ఆ విషయం తెలిసి వాడిని ఈదులోకి నెట్టేశారు. చూడండిరా, ఇంకేదేమో ఇక్కడ ప్రేమ పొంగేది అక్కడ, దెబ్బకు రెండు క్వార్టర్లేసే ఈ మాయాలు క్లాస్ కింద పడేసి బిగుసుకుపోయాడు. రే ముసలి, నీ తమ్ముడి పరువంతా పోయింది, ఎవడిని చూసుకొని మన మీద కాలు తూగాడో ఆ నిప్పుడు ఆ ఇంట్లోంచి మెడబట్టుకుని బయటికి నెట్టేశాడు. నీ దగ్గర నుంచి గుంజుకున్న ఆస్తి మొత్తం లాగేసుకుంటాం, ఇక వాడు పడబోయే పాట్లు చూడు. వాడిని నా నుంచి రక్షించడం ఆ ఈశ్వరుడి వల్ల కూడా కాదు. बिटवे कालगटना मर्चिपयावा इकड़की अन्ना गिना ले आ रोज कुमन दाटे नीन नरक कन्न को चूसी वे आंदा मर्चिप बैठक की नटे सर इक पैवाड़ कलवाल प्रयत्चना बाबा गीवा पीचना अदेट अतिक नाटकना अतने मगुड़ వాడే నీకు ముగుడు అనుకుంటే నేను అన్ననే సంగతి మర్చిపో. నేను ముఖ్యమో వాడు ముఖ్యమో అని ఆలోచించుకో. రేరే ఏంటి ఆ మాటలు? వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు. Oh, my God.
లేని చోట పూజారికి పనేంటి? నేను ఇక్కడ ఉండిపోతా. కులము గోత్రము జాతి మతం గాలికి నీటికి లేనిది. ఈ మనుషులు మాత్రం తెగ పట్టి చేసుకుంటారు. ఏంటో ఇలాకం. ఎందుకు రా ఇక్కడికి వచ్చా? నిన్ను ఎవరు రమ్మన్నారు? నన్ను ఎక్కడికి వెళ్ళమంటారండి మరి? అమ్మ నాన్న ఒంటరిగా ఉన్నారు కదా, నువ్వు పోయి అక్కడే ఉండు. ఏంటండి మీరు అనేది? ఆయన మీకింత ద్రోహం చేసిన మీరు ఇంకా ఆయన మంచిని కోరుకుంటున్నారా? రే నాన్నకి నా మీద కోపం కానీ నాకే కోపం లేదు. అమ్మ నాన్న చూసుకోవడానికైనా నువ్వు అక్కడే ఉండాలి. అయ్యా నువ్వు వాళ్ళ దగ్గరే ఉంటారా? పోరా. నమస్కారం మామయ్య. నమస్కారం. అరే రే రావో ఎల్లుడు రా, నేనే ఒకసారి మీ ఇంటికి వద్దాం అనుకున్నాను, నువ్వే వచ్చావు, కూర్చో. పర్లేదులే మామయ్య. ఏంటి పెళ్లి విషయం మాట్లాడటానికి వచ్చావా? అబ్బాయిని చదువు ముగించుకుంటాని ఏనాటికైనా నీ చెల్లెలు ఈ పట్టాభిరామే కోడలే. నేను ఆ పని మీద రాలేదు మామయ్య. మరి రాజేంద్ర నీ కొడుగ్గా ఉన్నప్పుడు నాకు 5 లక్షల రూపాయలు సర్దాడు, అది ఇప్పుడు నీకు తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. ఇదిగో ఇక్కడ పెట్టమంటావా ఇంట్లో ఏమంటావా? ఇక్కడ పెట్టు. ఏం మామయ్య, ఏనాడైతే రాజేంద్ర నీ కొడుకు కాదని తెలిసిందో ఆనాడే ఆ విషయం నాకు చెప్పుంటే నా చెల్లెలు మనసు మార్చే అవకాశం ఉండేది కదా. ఇప్పుడు ఏమైందని? నీ చెల్లెలు నా కొడుకు రవీంద్ర చేసుకుంటా. వద్దులే, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన వాడిని రైల్లో దొరికాడన్నావు, రెండో వాడు బస్సులో దొరికాడనమని గ్యారంటీ ఏంటి? చుట్టరికి ఉంటే చాలు మామయ్య, పెళ్లి ఆలోచనలు వద్దు. వస్తాను. నోట్లో పినాలు పోసి కరగా వాగుదాట్లకు నేను భయం తత్తుంటే నీకు బుద్ధిందంటా పోయేటప్పుడు ఎక్కడ పోతావు అని అడగచ్చు రాదవా. పోరా పోరా పోయి పంచుకోపోయాదవాడుతారా? జాగ్రత్తగానే వస్తాను కదా, ఏంట్రా నీ గోళ? ఏమీ లేదయ్యా, మేడూరు నుంచి తప్పించుకొని ఈ కాలంలోకే ఒక ముసలొచ్చి చేరిందంట. ముసలా? ముసలు ఇందులో ఉందని ముందే చెప్పొచ్చు కదరా. కొండముచ్చిన మధ్యలోకి వచ్చిన తర్వాత అటు పోలాక ఇటు పోలాక అల్లలాడిపోతారు కదరా. ఇప్పుడు మొసలొస్తే ఎలా ముళ్ళపంది మొహడారా? నీ అరుపులకు మొసలు ఇప్పుడే పైకి వచ్చినాడు, పట్టేసుకునేలా బాబు. భలే దొరికాడు, ఎల్లగరిస్తేనే ఇంత బెదిరిపోతున్నాడు. కారు రాని ఇలాట్నైనా వెళ్ళి నీళ్ళలో పడగలిసిందే. అయ్యో అరిచి చెప్తావా? ఉండరా నీకు సంగతి చెప్తాను. అయిపోరు రే, నేను అందులో చంపేస్తాను. ఆర్ని కొట్టేసరికి నేను భయపడి అలా పక్కకు దూకానా, భయపడి పెద్దగా అంచానా, తప్పు నాది కదా అన్నా. ఆ రాయి తీసుకున్నా కారుని కొట్టనా? రాజా, రాజా. అమ్మా పర్వాలేదు లేరా, ముందు భోంచేద్దు కానరా, కూర్చో కూర్చో కూర్చోరా. నీకు తోడుగా ఉంటున్న ఆ నోరు లేని జీవికున్న భాగ్యం ఏ తల్లికి లేకుండా పోయిందిరా. భోంచేద్దు. ఏంట్రా తినువేంటి? ఎప్పుడు తిన్నావో ఏంటో తిను తినరా. ఇక్కడ జరిగిన విషయాలేవి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ్ముడికి తెలియనివ్వద్దమ్మా, తెలిస్తే చదువు మానేసి వచ్చేస్తాడు. వాడు పెద్ద డాక్టర్ అయి ఆసుపత్రి కట్టి మనుళ్ళందరికీ వైద్యం చేయాలి. సరేరా
నేనేం చెప్పను నువ్వు తిను తిను అయ్యో మంచిన తగరా రాజా చొక్కా పంచ అన్ని దీంట్లో ఉన్నాయి చెప్పరా ఏంటి నేను నీ కడుపును ఎందుకు పొట్టలేదమ్మా నువ్వు నా కడుపును పొట్టకపోవచ్చు కానీ నీ ఒంట్లో ప్రవహించే రక్తం ఉందే అదంతా నేను నీకు ఇచ్చిన పాలే కదయ్యా ఇంతవరకు నువ్వు కుటుంబం కోసం పడ్డ కష్టం గొప్పే కావచ్చు ఒక తల్లికి బిడ్డ పుట్టగానే చనిపోతే ఆమె పాలు గడ్డ కడితే పడే బాధ ఏంటో ఒక తల్లికే తెలుసు నువ్వు నా దగ్గరకు చేరి ఆ బాధంతా పోగొట్టావే అది అన్నిటికన్నా గొప్పది నేను నీకు తల్లిగా దొరకడం పెద్ద గొప్పేం కాదు నువ్వు నాకు బిడ్డగా దొరకడమే గొప్ప నీకు నాకు పెళ్ళై 30 సంవత్సరాలైంది నువ్వెప్పుడూ నన్ను అడగకుండా నాకు తెలియకుండా ఈ ఇంటి గడప దాటి బయటికి వెళ్ళలేదు నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు నాకేమీ కాని వాడని వాడిని బయటికి నెట్టేశాను కానీ వాడే నీకు కావాల్సిన వాడు అనుకుని వాడికి నువ్వు భోజనం పెట్టొచ్చావు ఇక నేను చచ్చేంత వరకు నీ చేత్తో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను శిక్ష నీ కాదు నాకు నిన్ను కట్టుకున్న పాప ఎవరిని అడిగి దడిగెడుతున్నారా తీయండి ముందు ఎవరిని అడగాలి మా స్థలంలో మేం దడి కట్టుకోవడానికి ఇంకోటి ఎందుకు అడగాలి నేనెవరినా మీ నాన్నకి డబ్బులు ఇచ్చి ఈ పొలం కొనుక్కునేవాడిని ముందు తీయండి దీన్ని తీయడం కుదరదు నీకు దమ్ముంటే తీసి చూడు రై ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఆ తెలుసు తెలుసు మా నాన్నకు ముందలవాడు చేసి బాగా తాగపోయించి మోసంతో 20 ఎకరాలు రాయించుకున్న సంగతి ఎవరికి తెలియదు అనుకుంటున్నావు రై నీ నాన్నేం పూర్తి నేరాశ ఇవ్వలేదురా 10 లక్షలు తీసుకుందాల్సి ఇచ్చాడు అయినా నీతో నాకేం రా మాటలు తీయండి దీన్ని అయ్యా ఆళ్ళు కొట్టిన ఒకే ఒక దెబ్బకి గింగిరాలు తిరుగుతూ టపక్కన నేల మీద పడ్డాడండి ఎవరది ఆయననండి ఆ పట్టాభి రామయ్య నరికేస్తాను ఎందుకు రా నీకు అంత నవ్వు మా నాన్నని కొడితే నీకు నవ్వుగా ఉందా ఎవరా కొట్టింది అదేనండి మీ పేదనాడు పిల్లలు దడి కడుతుంటారండి దాన్ని మీ నాన్నగారు అడ్డుకుపోయారండి దాన్ని కలిపి కొట్టారండి నాన్నని కొడతారా క్షమించమని అడగండి రా
క్షమించమని అడగండి. క్షమాపణ అడుగుతారా లేదా? మమ్మల్ని క్షమించు బాబాయ్. నీ తో కూడా పడి చాలా తప్పు చేశావు. మమ్మల్ని క్షమించు బాబాయ్. అందరూ సరిగ్గా వినండి. ఆయనకి నేనున్నానని మీరందరూ గుర్తుంచుకోండి. పరువుని కూడా పోగొట్టారు కదరా. నేను లేకుండా ఎవడరా మిమ్మల్ని దడిగడమంది? వాళ్ళనంతా చేయడానికి నాకు ఒక్క క్షణం కూడా పట్టదు. కానీ ఇప్పుడు అది ముఖ్యం కాదు. వాళ్ళకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో అవన్నీ మనకు సొంతం కావాలి. అందుకు పేపర్లు రెడీ చేసి అప్పుడు వాళ్ళకు పాడ రెడీ చేయాలి. నువ్వు మైసూర్ మహారాజు లక్కలుకుతూ ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా? మంద ఎక్కడ ఉంది? ఎక్కడ దాచుకోండి. నాకురా, నాకు చూచరా, రే మత్తుంది ఆకురా, రే నాకురా, రే ఎంగల్ నా కొడక. రాజేంద్ర చేసిందే చాలా కరెక్ట్. మా నాన్నను చూడకుండా నా దగ్గర క్వార్టర్ లాక్కొని తాగడం అది పెద్ద తప్పు. ఏమన్నా ఇప్పుడు ఏమన్నా? రాయ్ అన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టండి. సరేనండి. రాయ్ ఈ మూటలన్నీ తీసి వేరే చోట పెట్టు. సరేనండి. రాయ్ కొంచెం పట్టు. ఒరే ఎందుకురా ఇవన్నీ తెప్పించా? రాజేశ్వరికి పెళ్లి చూపులు, మగ పెళ్లి వారు వస్తారు. ఏమిటను అనేది పెళ్లి కొడుకు ఎవరు? ఇప్పుడు వస్తారు చూడు. నువ్వు త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు. రాయ్ మీరు త్వరగా కానీ ఉండే. అలాగేనండి. వారిని ఈడేంటి మెల్లలో చెప్పులు దండేసుకుని చేతిలో రాయి మోసుకుంటూ వస్తున్నాడా? కాంపిటీషన్ దెయ్యంగి ఏమో పట్టిందా లేకపోతే పిచ్చుకు ఏమైనా గడిచిందా? ఎందుకైనా మంచిది, పక్క నుంచి వెళ్ళిపోతే బెటర్. పిచ్చినాడు బాగున్నా? నేను బాగున్నాను బాబు, నువ్వు బాగున్నావా? బాగున్నా బాగున్నా, భలే ఉన్నాను. ఇది కొంచెం పట్టుకోమా, నేను లుంగి కట్టుకోవాలి. ఏరా రాయి కింద కట్టుకోవచ్చు కదా లుంగి. ఏంటి నోటి మీద కొట్టు, నోటి మీద కొట్టు, నోటి మీద పట్టు. నా నోటి మీద కదరా. ఎందుకబ్బా? ఇదేమైనా మామూలు రాయి అనుకున్నావా? మహత్తరమైన రాయి, నోరు ముసురు పట్టుకరా. సరే కట్టరా, కట్టు. ఏంటో కర్మ, తొందర కట్టరా. ఏంట్రా బాబు ఇది? ముందు చేతిలో పట్టుకోమన్నావు, తర్వాత నెత్తి పెట్టుకోమన్నావు. నీ అమ్మ కాడు మాడా, నాకాడ తగిలేరా నువ్వు? తొందరగా కట్టి అదవా. నేను దాన్ని తీసుకెళ్లి తాజ్ మహల్ కడతాను అనుకున్నావా? అవతల పడేసి పరా చిక్క వేదవా. ఏమన్నారా? నా పాటికి నేను పోతుంటే రాయి నా చేతిలో పెట్టి నన్ను తిక్కుబడంటావా? ఉండరా, దీంతో నేను తలపాయలు కొడతా. ఎవరు అదే? ఓ నాయన చంపేశారు రా దేవుడు. అయ్యో ఇక్కడే ఉంటే మటర్ కేసులో ఇరుక్కునేట్టున్నావు, చంపో. ఇదేనా ఇల్లు? రండి రండి. నమస్కారం. 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 ఏంటి తలసిపోయింది? రండి బాబు, దయచేసి అందరూ కూర్చోండి. ఈ మర్యాదలన్నీ తర్వాత, పిల్లలు ఎప్పుడు చూపిస్తావు బాబు? తొందర పడకు బావా, చేరిస్తేనే కదా అమ్మాయి కట్టుకుని వచ్చేది. నేను మాట్లాడుతానంట్రా. ఏమయ్యా పిల్లకే నా కొడుకుని చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టం లేకపోతే పిలుస్తానా? సరే సరే కానివ్వండి. ఇదిగో బావా ఈ చీర కట్టుకుంటా మనం. రే చీర అమ్మాయికి రా, నువ్వు కట్టుకునే. నిశ్చితార్థం చేయించడానికి వచ్చావా, చెడగొట్టడానికి వచ్చావా? అని పెళ్లి చూపులకు తీసుకొచ్చింది వీణట్రా, వాడికి ఇచ్చి కట్ట పెట్టే కంటే దాన్ని నువ్వే గొప్ప తీసుకు చంపేరా? అమ్మా చంపడానికి అమ్మ ఇన్ని ఏర్పాట్లు చేసింది, దాని సుఖం కోసమేనమ్మా. అతను మనకు వరసైన వాడే కదమ్మా, ముందు ఆయన దీన్ని చేసుకోవడానికి ఒప్పుకోవడమే గొప్ప విషయం. సరే సరే చీర మార్చుకుని నవ్వుమోహంతో రమ్మను. ఎక్కడికి? అమ్మాయికి నేను చేసుకోవడం ఇష్టంగా లేదో అడుగొత్తా. పిచ్చి పిచ్చేషాలే ఎక్కువ, ఇక్కడ నుంచి అడుగు పక్కకేసావంటే ముచ్చటగుంట పగిలిపోతే ముచ్చట.
వినిపించుకోడమ్మా అంతా నీ తలరాతన్ సర్దుకో ఈ చీర కట్టుకురామ్మా కాఫీలు తీసుకొస్తున్నారు టీలు తీసుకొస్తున్నారు పిల్లర్ మాత్రం తీసుకురావట్లేదురా అమ్మా త్వరగా రాజేశ్వరిని తీసుకురామ్మా రాజేశ్వరి రాజేశ్వరి ఆడదాని చేతిలో తట్టిన చూసి అలా భయపడి నిలబడతారంటరా ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు ఏయ్ ఉండంరా కత్తిని భలే వాటంగా విసిరిందిరా దీని పొగరు నాకు నచ్చింది కనకరాజు దీని ఆసుపత్రికి తీసుకెళ్లి కాపాడు బతికితే తాళి కడతాను చచ్చిందనుకో ఏం చేస్తావు పెళ్లికి వెళ్తా పిల్లిని సంకర పెట్టుకుని వెళ్ళినట్టు ఈ ముసలోడు ఒకడు తీసుకురండిరా ఏ ముసలోడా రాజేశ్వరి అవన్నీ తర్వాత ముందు ఆసుపత్రికి వెళ్దాం రామ్మా కొంచెం నా మాట వినిపించుకోమ్మా రామ్మా దగ్గరికొస్తే ఎవరైనా పట్టించుకోను నిన్ను నరుకుతాను పోండి వెళ్ళిపోండి బొమ్మంటుంటే చెబుతుంటే మీ కదా పడి వెళ్ళిపోండి
చచ్చిపోయింది అందరికి టెలిగ్రామ్ లేవరా రాయ్ పాడికి ఏర్పాట్లు చేయి శవాన్ని బ్రహ్మాండంగా ఊరేగించాలి డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఏర్పాట్లని ఘనంగా చేయించండి పోండి మరేం చేయనమ్మా ఎంత చెప్పినా అది ఎవరి మాట వినిపించుకోకపోతే ఎవరూ లేని అనాథకి నా చెల్లెని ఇవ్వలేనమ్మా అంత పెద్ద మనసు నాకు లేదమ్మా నేనివ్వను పో ఆగరా నీకే సంబంధం ఉందని వచ్చావరా అనాథ నా కొడక రాజేశ్వరి నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా రా ముందు ఆసుపత్రికి వెళ్దాం ఇప్పుడు నేను కనకరాజ్ చెల్లెల్ని నిన్ను నా మెళ్ళో కట్టి నన్ను నీదాన్నిగా చేసుకుని తీసుకెళ్ళు లేదా వదిలే బాబు తాళి కట్టి నీ భార్యగా నన్ను తీసుకెళ్ళు చచ్చిపోవాలనే విషం తాగాను నువ్వు తాడి కట్టాక నాకు బతకాలని ఆశగా ఉంది బాబా రాజేశ్వరికి ఎలా ఉంది డాక్టర్ సారీ సార్ మీరు లేట్ చేశారు ఆవిడ దారిలో చనిపోయింది నిద్దయుడిని నేనమ్మా
పడిటయు నిన్ను మట్టు పెడుతుంటే నిలిచామి సహాయుడిగా గుండె పగిలిపోగా సంబంధం లేకపోవచ్చు కానీ ఎప్పుడైతే నీ చెల్లెల మెళ్ళో తాళి కట్టి దానికి తలకొరివి పెట్టాడో అప్పటి నుంచి అతను మన ఇంటి మనిషిరా ఇకపై అతను మండపంలో కాదు ఉండాల్సింది మన ఇంట్లో ఉండాలిరా పెళ్లి తీసుకురారా బావా నిన్ను బావాని పిలిచే అర్హత నాకు లేకపోయినా ఆ విధంగా పిలిపించుకునే అర్హత నీకుంది బావా అది నా చెల్లెల మెళ్ళలో తాళి కట్టేవని కాదు తోడబుట్టినగా దాని చావును కోరుకున్నాను మనసిచ్చిన వాడిగా అది బతకాలనుకున్నావు ఇప్పుడు క్షమాపణ కోరి మనసును చల్లార్చుకునే కంటే నువ్వు మాతో కలిసి ఉంటే సంతోషిస్తాం దయచేసి నాతో రా బావా మానవత్వంతో నేను క్షమించిన నా మనసు నిండా ఉన్న రాజేశ్వరి నిన్ను క్షమించను ఏ పిచ్చిరాయలరా ఈ మామిడి తోట రెండు మామిడికాయలు కోసుకుందాం అంటే మామిడికాయలు కనపట్టలేదు మనుషులు కనపట్టలేదు అయ్యా ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి అయ్యా ఎవరు రాదే కనపడకుండా వస్తున్నారు అయ్యా నేనేనయ్యా నన్ను కాపాడండి అయ్యా నేనే అంటే ఓహో పోయిన నెల పుల్లయ్య ఊరేసు చచ్చాడు ఆడై ఉంటాడేమో చచ్చిన పుల్లయ్యని కదయ్యా బతికున్న వెంకటసానయ్యా రెండయ్యా ఎంకర్ సామా ఎక్కడ ఉన్నావురా నీ ఎడంకాల పక్కనయ్యా రెండయ్యా పక్కన అంటే అయితే బ్రా అటు కాదయ్యా ఇటయ్యా నేరుగా రెండయ్యా నేరుగా రమ్మంటావా కాపాడండి అయ్యా గోతిలో ఉన్నందు చూడండి అయ్యా గోతిలో చూడాలి అలాగే కిందకి చూడండి అయ్యా స్వామి అరే ఏంట్రా ఇది ఇక్కడ దక్కున్నామే కుక్కంట పడితే ఇక్కడికి వచ్చి పడ్డా ఐదు రోజులు బట్టి ఇక్కడే ఉన్నా బయటకు రాలేకపోతున్నానన్నా అరే పిచ్చిరాయలా మరి కర్మ కాకపోతే కుక్క ఎంట పడితే చెట్టు ఎక్కుతారు కానీ పరిగెత్తులు వచ్చి గోత పడతారా నిన్ను ఎంట పడితే నువ్వు అలాగే చదువుకోలే అప్పటికి నేను ఎంతో జాగ్రత్తగా పరిగెడుతున్నా కాల్దారి దీనిలో పడ్డానికి కాపాడవా బాబు అంటే మీటింగ్ చెప్తావేట బాబు అయితే నన్నేం చేయమంటావురా నువ్వు చెయ్యని చేస్తేనే పైకి వస్తానన్నా చెయ్యిస్తే పైకి వస్తావా ఇందులో నాకేం డేంజర్ లేదు కదా సరే ఏందన్నా గబక్క చెయ్యి పైకి లేకున్నా ఏం లేదురా మనిషికి మంచి మనసుంటే చాలదు తెలివి ఉండాలి నేను నీకు ఇప్పుడు సహాయపడాలంటే నేను నా బుర్ర ఉపయోగించాలి ఇప్పుడు నీకు చెయ్యి అందించాననుకో నేను స్లిప్ అయి లోన పడ్డాననుకో ఇద్దరం లోనే ఉంటాగా నువ్వు పడవన్నా నువ్వు పడవన్నా అది ఎలా చెప్పగలా నువ్వు తెలివైనడు కదా అవునన్నా నీకేం బయలుదేరా తమ్ముడు నా తెలివితేటలు గుర్తించి ఒకే ఒక్కడు నువ్వు నిన్ను కాపాడతారా ఎందుకు తీస్తున్నా పంచపనే అదేట్రా నా పంచి పడుతుంది పైపోయా నేనేమైనా విశ్వాసం లేను చూస్తుండాలా నేను ఇప్పుడు కాపాడతాను పట్టుక పంచి పట్టుకనా ఏందన్నా పంచి లాక్కున్నావా నీ పంచె నువ్వే లాక్కున్నావా పైకి లేకుండా పంచి తీసేసి పుడింగి చేద్దామా కాపాడరా కట్టుకనా పంచి కట్టుకో రే కాపాడరా నేను వెళ్ళొస్తానన్నా రే అన్యాయం రా
चूस्ते वर्ष वेला चेलो की नीलू बारक गटल कटाली पड़ पड़े मेट चेलो बस्ताल बैठे उपलब्ध वाचे बस्ताल लपल त्वर हेल्ला रवीरा परीक्षी बसावा अंदर मुंदे दिन ఈ సంవత్సరం 5 కిలోల ధాన్యం అమ్మాను 216 లోళ్ళు చెరుకు అమ్మాను 15000 లీటర్ల పాలు కూడా అమ్మాను కొబ్బరి తోటలో అయితేనే మామిడి తోటలో అయితేనే ఆదాయం బానే ఉంది అన్న ఎక్కడ అన్న రేయ్ నేను చెప్పేది ఏంటి నువ్వు అడిగేది ఏంటి ఆ అన్న ఎక్కడమ్మా ఒంట్లో బాలేదా రేయ్ ఎవర్ని అన్న అన్న అంటున్నావా వాడు నీ అన్న కాదు ఇక్కడ ఎన్నో విషయాలు జరిగిపోయాయి నీ చదువు చెడిపోకుండా ఉండాలని ఎన్నాళ్ళు నీకు తెలియనికుండా ఉంచాను నేను ఇన్నాళ్ళు ఎంత చిత్రవద అనుభవించానో నీకు తెలుసా నన్న అర్థం చేసుకునే వాళ్ళే లేక ఎంత క్షోభ పడ్డానో తెలుసా నువ్వు లేనప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చెప్తాను విను నేను చేసింది తప్ప ఒప్ప నువ్వే చెప్పు నువ్వు చాలా గొప్పవాడివి నాన్న నేను ముందే అనుకున్నా మీ షష్ఠి పూర్తికి వచ్చి నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు 10000 రూపాయలు ఇమ్మని అన్నయ్యని అడిగాను ఇక్కడ ఏమన్నా డబ్బులు కాచే చెట్టుందా నువ్వు అడిగినప్పుడల్లా ఇవ్వడానికి ఇప్పుడే షష్ఠి పూర్తి అయింది నాన్నకు హాస్పిటల్ ఖర్చు బామ్మ చచ్చిపోయింది అదొక ఖర్చు సంసారం అంటే ఏంటో తెలుసా నీకు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేలోగా నీ దగ్గరికి డబ్బు వచ్చి చేరుతుంది ఆ మాట అన్నప్పుడు నువ్వు వచ్చి డబ్బు ఇమ్మన్నావు కదా అప్పుడు కూడా డబ్బు ఇవ్వకుండా జీపులో పోతుంటే నువ్వు అడగగానే డబ్బు ఇస్తే ఎప్పుడు అడిగినా డబ్బు ఇచ్చి చెడగొడుతున్నాడు అని నాన్న అనుకుంటాడు అందుకే అలా అన్నాను నువ్వు అడిగిన దానికన్నా 5000 ఎక్కువే తీసుకొచ్చాను అని చెప్పి 15000 రూపాయలు నా చేతికి ఇచ్చాడు అప్పుడే అనుకున్నాను ఇది మన రక్తం కాదు వేరే రక్తం ఏంటుందని ఇదొక్కటే కాదు కాలేజీలో చదివే తమ్ముని చూడడానికి ఎలా రావాలి పల్లెటూరు బయటలాగా వచ్చేది ఫ్రెండ్స్ అంతా ఆట పట్టించారు తట్టుకోలేక వాళ్ళని కొట్టేశాను ఆ తర్వాత ఆలోచించాను ఆహా ఇది మన రక్తం కానే కాదు వేరే రక్తం ఏంటుంది మంచి పని చేశారు నాన్న ఈ నిజం నాకు తెలిసి నేను అతన్ని బయటికి తోసేక ముందే మీరే అతన్ని వెళ్ళగొట్టి పంతగించారు యు ఆర్ రియల్లీ గ్రేట్ నాన్న షేక్ హ్యాండ్ ఇవ్వండి నా కొడుకంటే ఏమనుకున్నావే నేను 5 ఆకులు చదివితే వాడు 10 ఆకులు ఎక్కువ చదివాడే ఆపండి పట్టాభిరామయ్యని గొప్ప చెప్పుకుంటూ 30 ఎకరాల పొలంతో ఎలా వ్యాపారం చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చున్న నువ్వు ఇవాళ 300 ఎకరాలు సంపాదించామంటే ఎవరి వల్ల అది నా అన్నయ్య వల్ల ఆయన నీ కొడుకు కాదన్నావే ఆయనకి తండ్రిగా ఉండడానికి నీకు అర్హత ఉందో ఆలోచించు ఈ సంవత్సరం లెక్కలన్నీ చెప్పావే ఇన్ని సంవత్సరాల లెక్కలేంటో నీకు తెలుసా ఒక్క సంవత్సరానికి 25 లోడ్ల ధాన్యం 150 లోడ్ల చెరుకు 100 లోడ్ల అరటి 50 లోడ్ల కొబ్బరి 25 లోడ్ల మామిడి 15000 లీటర్ల పాలు ఇదంతా రాత్రి పగలు చూడకుండా ఎండవానం లెక్క చేయకుండా మంచును కూడా పట్టించుకోకుండా ఇన్ని సంవత్సరాలు కష్టపడింది ఎవరు నా అన్నయ్య తను చదువుకోకుండా గొడ్డున జాకెట్ చేసుకుంటూ తలకపల పని నాకిచ్చి ఆరాయి అమ్మని రాయి అంటూ చిన్నప్పుడు పాఠాలు నేర్పించాడు ఒక్కొక్క క్లాసులోనూ ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటూ నీ ముందులో ఉన్నానంటే అందుకు కారణం ఎవరో తెలుసా నా అన్నయ్య ఎంతో కష్టపడుతూ ఇక్కడ ఊడిగం చేసినందుకు ఆయన కోరుకున్న అమ్మాయితో కలిసి జీవించకుండా చేసావు కదయ్యా ఆయనే పాపం చేశాడు చెప్పు ఏమయ్యా కాలు మీద కాలేసుకుని కూర్చుని దమయంతి ఒక గ్లాస్ కాఫీ తీసుకురాని అడిగినప్పుడు అన్నయ్య తీసుకొచ్చిన పాలతో కాఫీ చేసి వేడివేడిగా తెచ్చి అమ్మిచ్చినప్పుడు ఓహో అంటూ తాగేవాడివే
అది కాఫీ కాదు నా అన్నయ్య రక్తం ఈ ఇంట్లో నువ్వు ఒక చుక్క నీరు తాగినా కూడా అవి నీళ్లు కాదు నా అన్నయ్య చెమట ఆయన ఎక్కడ నువ్వెక్కడ ఆయనకు తమ్ముడైనందుకు గర్వపడుతున్నాను నీకు కొడుకైనందుకు సిగ్గుపడుతున్నాను వంశ మర్యాద ముఖ్యమని ఆస్తి ముఖ్యమని అంతస్తు ముఖ్యమని ఇంతవరకు బతికావు అదే పట్టుకుని వేళ ఎవరు కానివాడని నువ్వు ఇంట్లో నుంచి పంపేశావు ఆ కానివాడనయ్యా నా అన్నయ్య ఆయన మటుకి ఇంత కష్టపడకపోతే ఈ కుటుంబం ఈ స్థితిలో ఉండేదా అంత గొప్ప మనిషి మనసు తెలుసుకోకుండా గౌరవం అంటూ ఆత్మీయుని కోల్పోయావు కదయ్యా నేను చెప్తున్నాను విను నువ్వు చేసిన పాపానికి ఎన్నిసార్లు కాశీకెళ్ళి మునిగినా ఆ పాపం నిన్ను వదిలిపెట్టదు ఏమ్మా ఇంత జరుగుతుంటే నాకు ఒక లెటర్ కూడా నువ్వు రాయలేదమ్మా ఇక్కడ జరిగిన విషయం అంతా తమ్ముడికి తెలియకూడదు బాధతో పరీక్ష సరిగ్గా రాయడని రాజానే నీకు లెటర్ రాయొద్దని చెప్పాడు నా అన్నయ్య ఎక్కడమ్మా ఊరికి చివరగా ఉన్న పాడుబడ్డ మండపంలో ఉన్నాడు సమర్పయామి నైనా జింజం మార్చుకో కర్పూరం తాంబూలం సమర్పయామి ఈ పిండాలను తీసుకెళ్లి నిమజ్జన చేసి స్నానం ఆచరించరా నాయనా మీరే నా అన్నయ్య దీన్ని ఎవరు కాదనలేరు ఏంటన్నయ్య ఇలా ఇన్ని జరిగిపోయా ఇంకెలా ఉండగలండి సరేలేండి మీరు పరీక్షలు బాగా రాశారు అన్నయ్య ఎవరి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డం రండి పోండిని నాకు మర్యాద ఇస్తున్నావా అసలు ఈ ఊరంతా నీ ముందు చేతులు కట్టుకుని ఉంచోవాలి పిల్లలు కన్నవాళ్ళకి చేయవలసిన బాధ్యతలు రెండు ఉంటాయని అందులో ఒకటి చేయలేదు రెండోది చేసి వచ్చాను అదేంటో తెలుసా బతికే ఉన్న నాన్నకి తలకొరివి పెట్టాను ఏమిటి నువ్వు అనేది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నాకు ఆస్తి ఏమి వద్దని వదులుకొని వచ్చేసాను నాకు నువ్వే కావాలన్నయ్య తమ్ముడు ఎంత పనిచేశాను నేను ఇంతవరకు ఒక మాట కూడా నాన్నకి ఎదురు చెప్పారు కానీ చాలా పెద్ద తప్పు చేశాను సొంత కొడుకని మురిసిపోయావుగా కానీ వాడు మూడు నాళ్ళ ముచ్చట చేసి వెళ్ళిపోయాడుగా నీ ఆస్తంతా వాడికే కట్టబెట్టాలనుకున్నావు కానీ వాడు నిన్ను వదిలి నన్ను వదిలి నాకు అన్నే కావాలంటూ వెళ్ళిపోయాడు ఎవరిని అనాథ అన్నావో వాడనాథ కాదు ఇప్పుడు మనమే అనాథలు
దమయంతి కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా ఏంటండి తాగడానికి మంచినీళ్ళు తీసుకురా ఇదిగో ఇప్పుడు తీసుకొస్తాను నాకు మీకు ఏ సంబంధం లేదని చెప్పాక మళ్ళీ ఎందుకు వచ్చారు నేను నీ కోసం రాలేదు నా కొడుకు రాజేంద్ర కోసం వచ్చాను రాజాయి కదవి వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ అట అంతకు ముందు తీసుకున్న మాత్రలు అయిపోయి ఉంటాయని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఆ విషయాన్ని గమనించరని తనే మందులు తీసుకురావడానికి బయలుదేరెళ్ళాడు నీ మాటల మూలంగా నా మనస్సు మార్చుకున్నాను మీ అమ్మ సాక్షిగా చెప్తున్నాను రాజేంద్ర నా కొడుకు నా మాట నిజం ఇది ఎలా నమ్మాలి నిన్ను నమ్మించడానికి నేనేం చేయాలో చెప్పు ఉన్న ఆస్తి మొత్తం అన్నయ్య పేరున రాయాలి రాస్తాను రా ఆనాడు మీ ఇద్దరికి భాగం పంచబడటానికి ఊళ్ళో ఉన్న పెద్దలను మాత్రమే పిలిపించాను కానీ ఇప్పుడు ఊళ్ళో ఉన్న జనం మొత్తాన్ని పిలిచి ఆస్తంతా రాజా పేరిట రాసి వాణ్ణి నా కొడుకుగా ప్రకటిస్తాను రాసుకోవడానికి ఇదేమన్నా రామకోట అనుకున్నావా ఎవడాసి ఎవడికి రాస్తావురా నువ్వు రాస్తుంటే మేము పురుషుని గుర్తుంటావా రాయ్ నేను మా బాబులాగా ఏమీ తెలియని ఎర్రని కాదు మీ అందరిని ఇరగదీసైనా సరే ఆస్తంతా నా పేరున రాయించుకుంటారా రాయ్ ఈడ్చుకురండి వాళ్ళని రాయ్ 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 ముందు అవగడని పట్టుకురా మిమ్మల్ని కాపాడడానికి ఆ రాజేంద్ర గారు వస్తాడనుకోకండి అన్యాయంగా మీరు మా నాన్న దగ్గర రాయించుకున్న 20 ఎకరాలకు వడ్డీతో కలిపి రాయించుకుందామని ప్లాన్ వేస్తే ఈ ముసలోడున్నాడు బస్తాల తట్ల చుంచెలకలాగా దాక్కుని నా ప్లాన్ అంతా విని గుడుగుడుమంటూ పరిగెత్తుకుని మీతో చెప్పడానికి వచ్చాడు మెక్కేది ఇక్కడ కక్కేది అక్కడ ముసలే బస్తాల తాతన దాక్కుని విన్నవుతుడు అది కరెక్ట్ ఆ సంగతి వాళ్ళకి చెప్పడానికి వెళ్ళవుతుడు అది తప్పు నేను డబ్బులు తీసుకుని వాళ్ళకి పొలం రిజిస్టర్ చేయించాను చూడు అది కరెక్ట్ దాన్ని అన్యాయంగా నువ్వు దొబ్బాలి అనుకుంటున్నావు చూడరా అది తప్పు ఇంకొక మాట మాట్లాడావంటే దబ్బనంతో నీ మూతిని కుట్టి పడేస్తా మోసంతో మీరు రాయించుకుంది 20 ఎకరాలు వడ్డీతో కలిపి ఇప్పుడు అది 60 ఎకరాలు అయింది నాకు మీ మొత్తం ఆస్తి అక్కర్లేదు ఆ 60 ఎకరాలు రాసిస్తే చాలు మర్యాదగా అగ్రిమెంట్ మీద సంతకం చేయి సంతకం తీసుకురా ఏమండి సంతకం పెట్టకండి అవును నాన్న అమ్మ చెప్పినట్టుగా మీరు సంతకం చేయదు ఏంట్రా పేలుతున్నావు పైకి చూడ ఆడదిలితే నల్లులాగా నలిగి సత్తారు ఇప్పుడు గనక అగ్రిమెంట్ లో సంతకం చేయకపోతే ఈ అనాథ నా కొడుకు పేరున ఆస్తి రాద్దామని మీరు అనుకుంటున్నారో వాడిని చంపి మీ అందరినీ చంపి ఈ ఆస్తి మొత్తం మేము ముగ్గురమే అనుభవిస్తాం ఏమంటావు సంతకం పొడుస్తావా మిమ్మల్ని పొడవమంటావా గట్లి పండ్రా సంతకం పెడతాను అన్నిటి మీద పెట్టించు ఈ 60 ఎకరాలు నాకేం పెద్ద లెక్కలోది కదరా నా ఆస్తి అంతా నా బిడ్డ రాజేంద్రేనా తీసుకో ఇలా విశ్వాసం చూపించాలనుకున్నావు చూడు అది కరెక్ట్ కానీ ఇంతమందిని కొట్టి నీ వాళ్ళని తీసుకెళ్లాలనుకున్నావు చూడు అది తప్పు Hey!
రాజా మిమ్మల్ని కాపాడావు వీళ్ళకి వీళ్ళంతా విషయం వీళ్ళకి నేను తండ్రి అవ్వడం చాలా కరెక్ట్ కానీ వీళ్ళు నా బిడ్డలుగా పుట్టడం చాలా తప్పు జైలు కొడుతున్న అయాళ్ళు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పు రాజా వీళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పగించి త్వరగా ఇంటికి రా అక్కడ నీ కోసం ఏం చేయబోతున్నానో వచ్చి చూడు నమస్కారం 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 పర్లేదు పర్లేదు కూర్చోండి కూర్చోండి ఇవాళ ఎవ్వరింటోనూ పొయ్యి వెలిగించకూడదు అందరికీ ఇక్కడే భోజనాలు మా అబ్బాయి రాజేంద్ర మీ అందరికీ స్వయంగా వడ్డిస్తాడు దమయంతి నా కొడుకు చాకబాడికి నేనేం చేయదలుచుకుంది నేనే చెప్తాను అర్థమైందా ఎవ్వరూ ఏం మాట్లాడకూడదు అడుగో వచ్చినట్టాడు రండి రండి రాజా ఎక్కడరా ఎక్కడరా నా కొడుకు రేయ్ మా అన్నయ్య ఎక్కడరా చెప్పరా చెప్పు ఏంటండి ఇదే ఏంటి ఇలా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళమంటే రైల్వే స్టేషన్ తీసుకొచ్చినట్టి ఎందుకు ఇలా చేశారు ఇన్నాళ్ళ వీళ్ళ జీవితం వృధా అయింది వీళ్ళని పోలీసులకు అప్పగించి జైల్లో పెట్టిస్తే మిగిలిన ఆ జీవితం కూడా వృధా అవుతుంది పిచ్చినాయుడు అయ్యా ఏంటయ్యా సత్యనారాయణకి 7 లక్షల రూపాయలు ఇచ్చాను అవి నాన్నని తీసుకోమని చెప్పు కుప్పనూరు పిల్ల తాలూకు 20 బస్తాల ధాన్యం ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చేమని చెప్పు మన పక్క ఊరు ప్రసాద్ ఉన్నదే వాటికి పార్లు తీసుకెళ్ళాడు అవి తిరిగి తీసుకోమని చెప్పు మన కుంట్లో కోకట్లు ఊరబెట్టాను అవి బయటికి తీసి నార్ తీయించమని చెప్పు అవును ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారండి వెళ్ళిపోతున్నాను రా అయ్యారు ఏంటయ్యా మీరు అనేది అక్కడ మీ నాన్న ఊరందరిని పిలిచి తిరిగి మిమ్మల్ని తన బిడ్డగా తీసుకుపోతున్నారు అంతేగాక ఉన్న ఆస్తి పాస్తులన్నీ మీ పేర్లో రాయడానికి అన్ని రెడీ చేస్తే ఇలా ఊరు వదిలిపోతానంటారంటయ్యా వద్దురా అంతకంటే గొప్ప ఆస్తి వాళ్ళు నాకు ఇచ్చారు రైల్లో అనాథగా దొరికిన నన్ను వాళ్ళు పెంచి పెద్ద చేసి ఉండకపోతే నేడు సమాజం ఉన్న ఈ స్థితికి నేను పోకిరిగాను రౌడీగాను హంతకుడిగాను అయి ఉండేవాణ్ణి కానీ అదే సమాజంలో గౌరవంతో తలెత్తుకుని తిరిగేలా వాళ్ళు నన్ను మనిషిగా తీర్చిదిద్దారు నాకు చాలరా ఆ పొలం ఇళ్ళు అవన్నీ తమ్ముడికే చెందాలి నేను అక్కడి నుంచి వచ్చేశాక తమ్ముడు నాకోసం అని నాన్నతో పోట్లాడి వచ్చేసాడు నేను ఇక్కడే ఉంటే రేపు వాడి భార్యతో పోట్లాడాల్సి రావచ్చు పిల్లలతో తగ్గుపడాల్సి రావచ్చు నా కారణంగా వాడు ఎవరితోనూ పోట్లాడకూడదు వాడి జీవితం ప్రశాంతంగా ఉండాలి అందరూ రాజేశ్వరి చనిపోయింది అనుకుంటున్నారు నా రాజేశ్వరి చనిపోలేదు నా గుండెలో ఉంది నాతోటే ఉంది నా గురించి ఎవరిని బాధపడద్దని చెప్పి నాకేం కాదు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు కానీ వెళ్ళేటప్పుడు తీసుకునే వెళ్తున్నానని చెప్పి ఆ తల్లి పాలు తగిన శరీరం ఇందులోని ఈ మనసు మనసు నిండా వాళ్ళని నింపుకుని వెళ్తున్నానని చెప్పరా అయ్యగారు ఇదిగో నాన్నకి మాత్రం సరిగ్గా టైం కేసుకోమని చెప్పి మర్చిపోతాడేమో అమ్మను గుర్తు చెప్పమని అమ్మకో మాట చెప్తాను వచ్చే జన్మంటూ ఉంటే ఆ అమ్మ కడుపుని బిడ్డగా పుట్టాలని ఆశగా ఉందని చెప్పరా నాన్న ట్రైన్ రావడానికి 1 గంట టైం ఉంది బయలుదేరండి అందరూ రండి త్వరగా రాజేంద్ర రాజా లేదు చూడరా
राजेंद्रा కనబడలేదా? సరిగ్గా చూసావా?